మంచి మనిషి మనసున్న నేత సమాజ శ్రేయస్సే ఊపిరిగా భావించే వ్యక్తి గాజువాక ఎక్స్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారి దగ్గర ఉన్నాం ప్రస్తుత రాజకీయ విశేషాలంటో తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం అండి ఎలా ఉన్నారు సార్ బాగున్నారా బాగున్నాను అండి మీ కుటుంబ నేపథ్యం ఏంటి సార్ రాజకీయ రంగానికి రావాలని ఎందుకు అనిపించింది అదే ఫాదర్ మా నాన్నగారు గాజువాక సర్పంచ్ కింద ముందు 1970 లో అయ్యారండి దానికన్నా ముందు 1968 లో ఆయన క్రియాశీల సభ్యత్వం కాంగ్రెస్ లో ఉంది సో ఆయన 62 లో ఐటిఐ లో ఇన్స్ట్రక్టర్ కింద ఉండి తర షిప్యార్డ్ కు వచ్చారట అప్పటి నుంచి కూడా ఆయన ట్రేడ్ యూనియన్ యాక్టివిటీస్ లో యాక్టివ్ గా ఉండేవారు సో सर्पंच तर्वात ट्रेड यूनियन लीडर कंद रावडं तर्वात 94 लो एमएलए कावडं सो नेनु चिन्नप्पटि नुंचि कूडा जनं इंटिकि रावडं चूसानु सो मनं पब्लिक एमं चेस्ते बागुंटदि अनि नाकु अनिपिस्तुंदि अंते चदुवुकुन्न स्थायि नुंचि मानसिक परिस्थितुल्नि प्रस्तुत परिस्थितुल्नि अंचना वेसारु अनुकोवच्चु अंतेना अंटारा अंटे ओकसारि ప్రజాసేవ చేద్దాం అన్నది ఒక ఆలోచనండి ఎలక్షన్లో పోటీ చేయడం అన్నది ఇంకోటి ఆలోచన సో యాక్చువల్గా ఎలక్షన్లో పోటీ చేయాలన్నది ఒక ఆలోచన ఎప్పుడు ఉండేది కాదు ఎందుకంటే ఇదన్నీ డబ్బులతో ఖర్చుతో కూడుకున్నటువంటిది అని కానీ పరిస్థితి నా చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మీరు రావాలి అన్నది ఎక్కువ మంది నుంచి వచ్చినటువంటి ఒత్తిడి అన్నమాట అంటే బహుశా అది క్యాస్ట్ పరంగా కావచ్చు లేకపోతే సత్సంబంధ సొసైటీలో ఉన్నటువంటి సత్సంబంధాలు కావచ్చు లేకపోతే ట్రేడ్ యూనియన్ పరంగానా ట్రేడ్ యూనియన్ లీడర్స్ వాళ్ళ పరంగా కానీ మీరు రాజకీయంగా వస్తే బాగుంటుంది అని అన్నాడు సో నాకు ఎలా ఉన్నాయంటే ఇంకా అటువైపు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి వచ్చినాయి మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీరు అనుకున్న హామీలు నెరవేర్చారా అభివృద్ధి పనులు ఎంతవరకు చేశారు చాలా వరకు చేయగలిగారండి కానీ కొన్ని కూడా ఉండిపోయినాయి అంటే ముఖ్యంగా దీర్ఘకాల సమస్యలు చాలా వరకు పరిష్కారం చేయగలిగాను అనిపించిందండి అలాగే కొన్ని ఇంకా చేయాల్సినవి కూడా ఉన్నాయి అంటే చేసిన దాని గాని మాట్లాడుకోగలిగితే గాజువాక హౌస్ కమిటీ ఒకటి హౌస్ కమిటీ అంటే గాజువాక భూ సమస్యని పరిష్కారం చేయగలిగి తర్వాత టోల్ గేట్కి ఇచ్చినటువంటి మాట నిలిచోబెట్టగలిగాం తర్వాత నిర్వాసితులకు సంబంధించి ఆర్ కార్డ్ అని వాళ్ళ రీహాబిలిటేషన్ కార్డు జాబ్ గ్యారంటీ కార్డ్ అంటారు అన్నమాట దాన్ని ట్రాన్స్ఫర్ చేయించగలిగాం అంటే ఏమైందంటే తాతకు వచ్చినటువంటిది తాత నుంచి వాళ్ళ కొడుకు వచ్చింది సార్ మీ కుటుంబ నేపథ్యం ఏంటి రాజకీయ రంగంలోకి రావాలని ఎందుకు అనిపించింది మీకు సార్ యాక్చువల్గా అనుకోకుండా నేను వచ్చానండి రాజకీయానికి ఇది ఫాదర్ అయితే ఫాదర్ 70 నుంచి సర్పంచ్ కింద చేశారు దానికి ముందు 1968 నుంచి ఆయనకి క్రియాశీల సభ్యత్వం రావడం తర్వాత ఫాదర్ ట్రేడ్ యూనియన్లో యాక్టివ్గా ఉండడం ఎప్పుడు జనం ఇంటికి రావడం అది జనాన్ని చూస్తూ పెరగడం ఒక కారణం అయి ఉండొచ్చండి సో జనరల్గా మనకి ఇంటికి వచ్చేవారికి మనం మర్యాద ఇవ్వాలి వాళ్ళది ఏదైనా సహాయం అంటే మనం అడిగితే సహాయపడాలి అనే ఒక ఆలోచన ఎందుకో మా చిన్నప్పటి నుంచి కూడా మైండ్లోకి వచ్చేసింది ఫాదర్ సర్పంచ్ అంటే విషయం అప్పుడు ఇక్కడ స్టీల్ ప్లాంట్ సమస్యల మీద చాలామంది రావడం ఇవన్నీ మొత్తానికి జనంతో చిన్నప్పటి నుంచి కూడా ఉండడం అలవాటైంది బహుశా అది ఎక్కడో నా సబ్ కాన్షియస్ మైండ్లో ఉందనుకుంటున్నాను నేను సో ఆ తర్వాత రావాలని రాజకీయంలోకి అయితే రాలే ఎందుకంటే ప్రజాసేవ చేయడం ఒకటి రాజకీయంగా పోటీ చేసి గెలవడం ఇంకొకటి సో పోటీ చేయడం అంటే ఇది అంత డబ్బులతో కూడుకున్నటువంటిది దీనికి కొంచెం ఎత్తుగడలు వేయాలి ఒక ప్రాంతం కాదు చాలా ప్రాంతాలు కలుపుకుని వెళ్ళాలి కనుక ఇదంతా మనతో కుదిరేటువంటి పరిస్థితి కాదు కుదిరేటువంటి వ్యాపకం కాదన్నట్టుగా ఉండేది కానీ ఒకసారిగా ఒక స్టేజ్కి వచ్చేసరికి ఎక్కువ మంది మీరు రాజకీయంలోకి వస్తే బాగుంటుంది కదా మీరు మీ ఫాదర్ చేసినటువంటి కార్యక్రమం ఉండొచ్చు అవి కొంచెం మీకు అభిమానులు ఉన్నారు కదా అది
అది కులపరంగా కావచ్చు ట్రేడ్ యూనియన్ పరంగా కావచ్చు లేకపోతే అభిమానులు కావచ్చు మీరందరికీ మీరు రావచ్చు కదా రావొస్తే వస్తే బాగుంటది కదా అన్నం సో అది నాకు మైండ్ లో అది ఉండిపోయింది ఇంకా ఉండిపోవడం తర్వాత ఇంకా ఆ అందరూ అటు వైపు నన్ను తోసిరేమ అనిపిస్తుంటది ఒక్కసారి సో చివరికి ఇంకా ప్రజారాజ్యం పార్టీ వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు నాకు ఈ ఎంపీ ఆఫర్ చేయడం తర్వాత గాజువాక ఎమ్మెల్యే కావాలండు మొత్తానికి అలాగ అవకాశాలన్నీ రావడం ఇంకొకసారి అందులో దూకినట్టు అయ్యింది అన్నమాట చాలా మంది మీ స్నేహితులు మీరు స్టూడెంట్ గా ఉన్నప్పుడే చిన్న ఆశ ఉండేది అది అలాగ ఆయన సమాజం యొక్క పరిస్థితులను చూసి రాజకీయంలోకి రావడం జరిగింది అంటారు ఎంతవరకు వాస్తవం అంటారు స్టూడెంట్ గా నేను ఎప్పుడూ కూడా యాక్టివ్ గా లేనండి యాక్చువల్లీ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు ఇప్పుడు మా చిన్నాన్న గారు మా తమ్ముడు అన్నమాట చిన్నాన్న గారు అబ్బాయి ఆయన పేరు కూడా పల్లశ్రీన తన ఏవియన్ కాలేజీలో ప్రెసిడెంట్ చేశారు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు నేను యాక్చువల్గా ఇంజనీరింగ్ నాగ్పూర్లో చేశాను నేను ఓకే సో ఆ విధంగా ఉంది అనుకుంటారు కానీ అయితే నేను అంత యాక్టివ్గా ఉండేవాడు తన యాక్టివ్గా ఉండేవాడు చిన్నాన్న గారు బాబు కొంచెం యాక్టివ్గా ఉండేవాడు పాలిటిక్స్లో నేను అంత యాక్టివ్గా ఉండేవాడిని కాదు పిఆర్పిలోనే ఎమ్మెల్యేగా గెలిచాను అన్నారు ఎంపీగా పోటీ చేశాను చేశాను ఓకే ఎంపీగా పోటీ చేసి అప్పుడు గెలిచాగా సార్ అప్పుడు లేదు గెలవలేదండి సెకండ్ మీరు టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు చేశాను నేను ఎమ్మెల్యేగా పోటీ చేసేటప్పుడు నాకు కొన్ని వాగ్దానాలు చేయడం జరిగింది ముఖ్యంగా గాజువాక హౌస్ కమిటీకి సంబంధించి ఈ భూమి పరిష్కారం అంటే గాజువాక భూ సమస్యని ఇనాం భూ సమస్యను పరిష్కారం చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే ఒకటి రెండోది టోల్ గేట్ తీస్తామని చెప్పింది ఒకటి ఇంటర్మీడియట్ కాలేజ్ నిర్మాణం చేస్తాం అనేది ఒకటి అయ్యే కాకుండా నిర్వాసితుల కాలనీకి సంబంధించి ఆ భూ రిజిస్ట్రేషన్ చేపిస్తాను నిర్వాసిత కాలనీస్కి ఇచ్చినటువంటి 107 పట్టాలు సైట్ల రిజిస్ట్రేషన్ చేపిస్తానని ఇచ్చినటువంటి మాట ఒకటి తర్వాత వాళ్ళకి రీహాబిలిటేషన్ కార్డు అంటాం అంటే జాబ్ గ్యారంటీ కార్డు అంటాం ఆ జాబ్ గ్యారంటీ కార్డు ఏమైందంటే 4 తరాల క్రితం ఇచ్చింది ఇప్పుడు 4వ తరం 3వ తరం 4వ తరం ఉంది వాళ్ళకి ట్రాన్స్ఫర్ జరగట్లేదు కార్డులు సో ఆర్ కార్డ్ ట్రాన్స్ఫర్ చేపిస్తాం యంగర్ జనరేషన్కి వచ్చేటట్టు చేస్తామని చెప్పినటువంటి మాట ఒకటి ఇదే కాకుండా గంగవారం పోర్టుకు సంబంధించి ఫస్ట్ గ్రామం తరలింపు వైపు మా ప్రయత్నాలు చేస్తాం సిన్సియర్గా తరలింపించడానికి రెండోది జట్టి నిర్మాణం చేస్తాం మూడోది జీవనభృతి ఇస్తాం జీవనభృతి అంత ఇస్తాం చేయిస్తామని చెప్పేసి చెప్పిన ఒకటి వాగ్దానం ఉంది ఇవే కాకుండా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకి ఏపీఐసి ప్లాట్లు ఎవరైతే ఏపీఐసికి ఇచ్చినటువంటి భూములు వాళ్ళకి నిర్వాసిత కొంత భూమి పెట్టారు ఈ కాలనీస్కి మేజర్ సన్స్కి ప్లాట్లు ఇవ్వడానికి అదొక మాట ఇవ్వడం జరిగింది ఇదే కాకుండా ఆదర్శ్ స్టేడియం నిర్మాణం చేస్తామండి అని చెప్పాం ఆదర్శ్ గ్రౌండ్లో ఉన్నటువంటి స్కూల్ని తరలిస్తామని చెప్పేసి ఇవ్వడం జరిగింది గంగవరం జట్టిని ఏర్పాటు చేయలేకపోయారు అందులో అసంతృప్తి చెందారు అంటున్నారు ఎంతవరకు వాస్తవం అది కొంచెం వాస్తవండి అది అయితే ఇందులో మేము చాలా సమస్యలు పరిష్కారం చేయగలిగాం ఒక అధికార ఎమ్మెల్యేగా ఉండి కూడా అప్పట్లో ఎందుకు ఆ సమస్యను పరిష్కరించలేకపోయారు మేము గాజు గంగవరం సంబంధించి 3 సమస్యలు అండి ఒకటి జీవన 4 సమస్యలు ఉన్నాయి ఒకటి గ్రామ తరలింపు అన్నది ఒక డిమాండ్ పెట్టారు వాళ్ళు రెండోది 92 మందికి సుప్రీంకోర్టులో జాబ్స్ వేసి ఉందన్నమాట ఆ 92 మంది జాబులు ఇవ్వడం ఒకటి జట్టి నిర్మాణం అన్నది ఇంకొకటి పెట్టారండి జట్టి నిర్మాణం నాలుగోది జీవనభృతి అని జీవనభృతి అంటే జట్టి నిర్మాణం చేయలేదు కనుక వాళ్ళకి జీవనభృతి ఇవ్వాలని చెప్పేసి ఒక కండిషన్ పెట్టారు అనుకున్నప్పటికీ అది నెరవేరలేకపోయింది ఎందుకు కారణం ఆ కారణం ఏంటంటే మేము 92 మంది ఉద్యోగాలు సుప్రీంకోర్టు వెళ్ళి నేను తేగలిగానండి సుప్రీంకోర్టుకి వెళ్ళి తర్వాత జట్టి నిర్మాణంకి వచ్చేసరికి మనకి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వారి పరిధిలోకి వస్తుందన్నమాట ఎక్కడైతే లొకేషన్ పెట్టారో అది మనకి ఆ జట్టి నిర్మాణం వాళ్ళ పరిధిలోకి వస్తుంది దాని ఏమంటారంటే 11 నాటికల్ మైల్స్ ఏదో అన్నారండి ఆ నాట్ ఆ పరిధిలోకి వస్తుంది సో వాళ్ళు మనకి విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వారు మనకు పర్మిషన్ ఇవ్వాలి సో నా ప్రయత్నం చేసిన తర్వాత వాళ్ళు ఒక ఇన్ ప్రిన్సిపల్ ఒక కాగితం ఇచ్చి ఇచ్చారు మీరు అక్కడ నిర్మాణం చేసుకోండి నాకు ప్లాన్స్ రెడీ చేసి ఇవ్వండి అని ఆ కాగితం రావడానికి 4 ఇయర్స్ పట్టింది ఎందుకంటే పోర్ట్ ట్రస్ట్ అనే వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది వాళ్ళు స్టేట్ గవర్నమెంట్ని అంత హానర్ చేయరు అండ్ మీ నీ సమస్య నీవు ఇంకో కాంపిటేటర్ నా పక్కన ఎందుకు ఉండాలి సపోజ్ అక్కడ మీరు ఫిషింగ్ జట్టి కానీ చేస్తే మా షిప్లు వచ్చేటప్పుడు వీళ్ళు వల 1 కిలోమీటర్ వారేస్తే మా ప్రొపెల్లర్ కార్లకి చిట్టుకు చిక్కుకుంటే పెద్ద సమస్య వస్తుంది కనుక మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము నిర్మాణకి ఇవ్వరు అని చెప్పేసి గత 15 సంవత్సరాల నుంచి ఆపుకొచ్చారు సో నేను మొత్తానికి
కొంచెం చైర్మన్ గారు కృష్ణబాబు గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని ఆయన దగ్గర నుంచి ఇన్ ప్రిన్సిపల్ ఒక 50 మీటర్స్ జట్టి కట్టడానికి జట్టి కాదండి బ్రేక్ వాటర్ జట్టి జట్టి అంటున్నారు కానీ జట్టి కాదు అఖిల బ్రేక్ వాటర్ అయితే సరిపోద్ది అని చెప్పి బ్రేక్ వాటర్కి పర్మిషన్ తెచ్చాం మీరు అన్నమాట జట్టిని ఏర్పాటు చేస్తాను అన్నట్టున్నారు ఇక్కడ ప్రజలు కన్ఫ్యూజ్ అవుతున్నారండి వాళ్ళందరూ జట్టి జట్టి అనుకుంటారు జట్టి దేనికంటే జట్టి పెద్ద బోట్స్ ఉండాయి తోనావా ఈ వేటలు ఏమంటారంటే ఆ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళేటువంటి మెకనైజ్డ్ బోట్ కోసం జెట్టి నిర్మాణం చేస్తారు జనరల్గా వీళ్ళ దగ్గర ఉన్నవన్నీ కూడా క్యాటమరైన్స్ అంటారు క్యాటమరైన్స్ అంటే చిన్న తెప్పలు చిన్న తెప్పలకి బ్రేక్ వాటర్ సరిపోద్ది బ్రేక్ వాటర్ అంటే ఏమవుతుందంటే దానికి ఒక సెమీ సర్కిల్లోని పెద్ద పెద్ద మండలు వేసుకొస్తారండి అల రాకంటన సో ఏమవుతుందంటే ఒడ్డుకు వచ్చేటప్పటికి అల లేకుంటే స్టిల్గా వాటర్ ఉంటే ఆ బోటుకి ఒడ్డుకు చేరుకోవడానికి ఆస్కారం ఉంటుందన్నమాట ఒకవేళ అల వచ్చిన దగ్గరికి కానీ బోటుకు కానీ దిగితే ఏమవుతుందంటే అది మనుషులను తేల్చేస్తుంది తేల్చేసి తిరగబడిపోవడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఒడ్డుకు తెప్పని తేడం చాలా కష్టం అందుకనే ప్రతి పోర్టు పక్కన ఒక చిన్న జట్టి నిర్మాణం చేస్తే జట్టి కాదు ఇదే బ్రేక్ వాటర్ నిర్మాణం చేస్తే సరిపోతుందన్నమాట సో చాలా రోజులు జట్టి 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 అనుకునే ఉన్నాం కానీ జట్టి కాదు ఇది బ్రేక్ వాటర్ ఉంటే సరిపోతుంది మెకనైజ్డ్ బోట్స్ ఎవరి దగ్గర లేవు చిన్న చిన్న క్యాటమరైన్ బోట్స్ ఉన్నాయి ఇది అని చెప్పిన తర్వాతే మనకు పర్మిషన్ వచ్చింది సో ఫస్ట్ 2 ఇయర్స్ జట్టి జట్టి అనుకుని ఫైట్ చేస్తాం జట్టి తర్వాత ఆలోచిస్తే జట్టి దేనికోసం జట్టి కోసం ఇలా ఎవరికి మెకనైజ్డ్ బోట్లు లేవు దానికి అవసరం లేదు క్యాటమరైన్ చిన్న చిన్న తెప్పలే ఉన్నాయి 4 సంవత్సరాల సమయం ఎందుకు పట్టిందంటారు ఆ యొక్క ఆలోచన విధానం రావడానికి అంటే ఇది ఒక వ్యక్తితో కూడుకున్నటువంటిది కాదు సార్ ప్రజాప్రతినిధి ఏం చేస్తాడంటే సిన్సియర్గా ట్రై చేయాలి మనం నిస్వార్థంగా ట్రై చేయాలి ఆ ప్రయత్నం నాకు ఉంది ఎందుకంటే గతంలో ఉన్నటువంటి 2 ముగ్గురు ఎమ్మెల్యేస్ చేయలేకపోయారు నేను అంతవరకేం తేగలిగా తెచ్చాను పర్మిషన్ జట్టి ఏది బ్రేక్ వాటర్ నిర్మాణం చేయడం కోసం సో ఆ తర్వాత ఆ బ్రేక్ వాటర్ నిర్మాణం చేసి 1 ఇయర్ టైం ఉంటుంది కానీ మేము గంగవరం పోర్టు వాళ్ళకి ఇచ్చాను ఇదిగో నేను తీసుకొచ్చాను మీరు మీకు ముందు డిజైన్ ఇవ్వండి డిజైన్ అంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ ప్రిన్సిపల్ పర్మిషన్కి వీళ్ళు ఆ బ్రేక్ వాటర్ డిజైన్ చేసి ఆ డ్రాయింగ్స్ వాళ్ళకి ఇవ్వాలి గంగవరం పోర్టుకు ఉన్నటువంటి పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే దే వాళ్ళు పై లెవెల్లో మాట్లాడుతుంటారు కింద లెవెల్లో అంత పట్టించుకోరు సో అలా అలాగా కొంచెం కారణాల వల్ల మనం చేయలేకపోయాం తర్వాత ఎందుకంటే పోర్టు దగ్గర నుంచి సహాయం లేకపోవడం ఈలోగా సమయం దగ్గర పడిపోవడం ఇదనమాట బట్ నా ప్రయత్నం అయితే సిన్సియర్గానే చేశా ఏపీఐసిఐఐసి ఇళ్ల స్థలాల విషయంలో చాలా మోసాలు జరిగాయి అంటారు ఎంతవరకు వాస్తవం అంటారు అదేనండి ఇప్పుడు వచ్చింది ఏంటంటే ఏపీఐఐసి సైటు మోసాలు అన్నారు కదా అసలు ఇచ్చింది ఎవరు టీడీపీ ప్రభుత్వం ఇచ్చినప్పటికీ కొంతమందికి అవి ఎందుకు ఉపయోగపడటం లేదు అంటున్నారు స్థానిక ప్రజలు ఎంతవరకు నిజం అసలు ఏపీఐసి ప్లాట్లు ఇవ్వలేదు మనం ఏమైందంటే ఆ రోజు మీకు కరెక్ట్గా 80లోని గొల్ల జగ్రాసుపేటకు సంబంధించి ఆ గ్రామానికి సంబంధించినటువంటి భూములు ఏపీఐసి తీసుకుంది దాంతోపాటు చెట్టివనపాలెం గ్రామానివి తీసుకున్నారు తుంగలం గ్రామానివి తీసుకున్నారు తోకాడ గ్రామంది తీసుకున్నారు వడ్లపూడిది తీసుకున్నారు తర్వాత చిన్నగంటడివి తీసుకున్నారు ఇలాగ ఈ గ్రామాలు అన్నీ సుమారు 7 గ్రామ ఫకీర్ తక్కి అన్నది 7 గ్రామాలు తీసుకున్నారు ఆదరు జగ్రాజ్ పార్టీకి సంబంధించి గొడవ చేసేటప్పుడు మీరు భూమి గ్రామం చుట్టూ ఉన్నటువంటి భూమి తీసేసుకున్నారు రేపు గ్రామం పెద్దదైనప్పుడు మేజర్ సన్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ప్లాట్లు ఎక్కడ గ్రామం పెరుగుతుంది కదా ఇలాగే ఉండిపోదు కదా వీళ్ళ సంగతి చెప్పండి అంటే వాళ్ళు సుమారు 50 ఎకరాలు పెట్టారండి పోరాటం ఫాదర్ చేసింది ఎప్పుడు పెట్టారు ఇది 87లో ఆ టైంలో పెట్టారు 87 90 మధ్యన ఇచ్చిన తర్వాత కానీ ల్యాండ్ ఎక్విజిషన్ ఎప్పుడైంది 62 నుంచి స్టార్ట్ అయింది ల్యాండ్ ఎక్విజిషన్ 62 నుంచి మొదలైంది కానీ ల్యాండ్ రిహాబిలిటేషన్ కోసం ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్ కోసం పెట్టింది 87లో అప్పటికే 2 తరాలు వచ్చేసినాయి సో ఆ అవార్డ్ కాపీలు తీసుకొని తాత దగ్గర నుంచి అది ఎవరైతే ల్యాండ్ లూజర్ ఉంటారో ల్యాండ్ లూజర్ పిల్లలకి లీగల్ హెయిర్స్ కొనుక్కో అది ఏ ఆఫీసర్ వెళ్ళి దాన్ని మళ్ళీ ఫాలోఅప్ చేయలే నేను వచ్చిన తర్వాత ఎప్పుడు ఇది 2014కి వెళ్ళి అసలు రీహాబిలిటేషన్ ఫైల్ ఎక్కడ ఉందంటే 2017లో నాకు పర్మిషన్ వచ్చింది 3 ఇయర్స్ సిన్సియర్ ట్రయల్ చేసుకుంటే ఏమని ఇచ్చారు ఏపీఐసి ప్లాట్లు డిస్ట్రిబ్యూట్ చేసేయమని కొన్ని రోజులు ఏమైంది నడిచింది ఏపీఐసి ఇవ్వాలా మేము ల్యాండ్ రెవెన్యూకి ఇచ్చేసాం కనుక రెవెన్యూ ఇవ్వాలా
ఏపీఐస్ ఇవ్వాలా. ఇది సీసీఎల్ఏకి వెళ్ళి అవన్నీ తేల్చుకుని వచ్చేసరికి వాళ్ళు ఏమన్నారంటే ల్యాండ్ ఎక్విజిషన్ ఏపీఐస్ కనుక ఏపీఐస్ వారే ప్లాట్లు డిసైడ్ చేసి ఇవ్వాలని. సో ప్లాట్లు డిసైడ్ చేసి ఇవ్వాలి అనుకుంటే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, ఎంఆర్ఓకి ఇచ్చి లీగల్ హెయిర్లు ఎంతమంది ఉన్నారో కనుక్కోండి. ఇప్పుడు ఫోర్త్ జనరేషన్ ఉంది అంటే ముత్తాత ల్యాండ్ని ఫోర్త్ జనరేషన్కి ఇవ్వాలంటే ఆయన కొడుకు నుంచి కొడుకు ఒకరికి ఆయనకి ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఆడపిల్లలకి ఇవ్వాలా లేదా అని ఇలా చూసుకుని ఫ్యామిలీ ట్రీ తీసుకుంటే ఇంత పెద్ద చాట పారడం అయింది. సో ఎవరు వచ్చి ఆ లీగల్ హెయిర్ సర్టిఫికేట్స్ ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఇవ్వడానికి ధైర్యం చేసి వచ్చిన వాళ్ళు లేరు. సో అప్పుడు నేనేం చేశానంటే ఇది నేను మళ్ళీ సంప్రదించి అప్పుడు 2017 వచ్చేసింది, ఎండింగ్ వచ్చింది 18-19 ఇంకా 2 ఇయర్సే ఉంది. అప్పుడు నేను ఎలాగైనా ఇది ఇవ్వాలి ఎందుకంటే ఈ సమస్య నాకు సాల్వ్ చేస్తే ఆల్మోస్ట్ ఒక దీర్ఘకాల సమస్య అంటే 62 నుంచి ఉన్నటువంటి సమస్య పరిష్కారం అయిపోతుంది అనే ఉద్దేశంతో నేను కనుక్కున్నాను. కొంతమంది నిపుణులతో కనుక్కుంటే వాళ్ళు ఏమన్నారంటే దీనికి ఒకటే మార్గం, మీరు గ్రామ సభ పెట్టండి, గ్రామ సభలో ఈ 7 గ్రామాల నుంచి ఒకే లిస్ట్ రావాలి, ఓన్లీ సింగిల్ లిస్ట్ రావాలి, దాంట్లో అబ్జెక్షన్స్ రాకూడదు. అంటే గ్రామస్తులందరూ కూర్చొని ఒక సింగిల్ అలాట్మెంట్ లిస్ట్ తీసుకొస్తే దాన్ని గ్రామ సభ సమక్షంలో ఇవ్వాలి అంటే అప్పుడు గ్రామ సభని జాయింట్ కలెక్టర్ గారిని తీసుకెళ్ళి పెట్టించిన తర్వాత అందరి దగ్గర నుంచి లిస్టులు తీసుకోవడం జరిగిందండి. ఎంత తీసుకున్నప్పటికీ కూడా 1-2% అసంతృప్తి ఉంటుంది కదా. వాడు ఆడపిల్లకి రాశారు, నా ఆడపిల్లకి రాయలేదు అంటాడు. వాడికి వాడిది ఒక ఎకరం పోయింది కానీ ఆడు వారసులు చూసుకుంటే 30 మంది వచ్చారు, నాకు 10 ఎకరాలు పోయింది కానీ నాకు ఇద్దరే వారసులు ఉన్నారు, మా తాత తక్కువ మంది పిల్లలకు అన్నాడు, ఇక్కడ చూస్తే నాకు 15 మందే వచ్చారు, ఆ ఒక్క ఎకరం ఉన్నవాడికి 30 మంది పిల్లలు వచ్చారు కనుక 30 మంది ప్లాట్లు ఇస్తున్నారు, మాకు ఇక్కడ 10 మందే ఉన్నారు, ఈ 10 మందికి ఎవరు అని ఏమంటారు. కానీ మనకు రీఅప్డేషన్ ఏమంటావు, ఎంతమంది ఉన్నారో అంతకే ఇస్తాం, నువ్వు 100 ఎకరాలు పోయినా సరే నువ్వు 10 మంది ఉన్నారంటే 10 ప్లాట్లు ఇవ్వగలం. సో ఇలాంటి సమస్యలు ఎప్పుడు కూడా సరే మనం ఏదైనా చేసామంటే 90% మనం జెన్యున్గా చేయగలిగితే 10% ఎప్పుడు అసంతృప్తి ఉంటుంది. సో ఇదిలాగ ఉంది కదా, ఇలా ఉన్న సందర్భంలో మొత్తం నేను రికార్డులన్నీ అందరి దగ్గర మనం తీసుకున్నాం, తీసుకొని ఏపీఎస్సీ వారి దగ్గరికి వెళ్ళి లేఅవుట్ రెడీ చేస్తాం. లేఅవుట్ రెడీ చేసిన తర్వాత లేఅవుట్ ఎలా రెడీ చేస్తాం, ఫస్ట్ 100-110 గజాలు అన్నది కాస్త ఈరోజు చూసుకుంటే 5th జనరేషన్ 4th జనరేషన్ వస్తే చాలామంది 2000 మంది వచ్చేసారు. ల్యాండ్ 50 ఎకరాలే ఉంది, అందులో 10 ఎకరాలు వచ్చి చుక్కువానపాలెం రీహాబిలిటేషన్కి ఇచ్చారు, అలా లెక్కేసుకుంటే 40 ఎకరాలే ఉంది. ఈ 40 ఎకరాలని ఈ 2000 మందికి పంచాలి. సో ఈ లెక్కేసుకుంటే 60 గజాలు వస్తుంది. సో అది దానికి కూడా చాలామంది ఒప్పుకున్నారు. అన్నీ దానికి 660 స్క్వేర్ యార్డ్స్తో మేము ల్యాండ్ ప్లాట్స్ అన్నీ రెడీ చేసాం. రెడీ చేసిన తర్వాత లేఅవుట్ వేయడానికి ఏపీఎస్సీ వాడి దగ్గర డబ్బులు లేవన్నాడు. నేను మళ్ళీ స్పెషల్ ఫండ్స్ తీసుకెళ్ళి 6 కోట్లు తీసుకొచ్చి లేఅవుట్లు కూడా ప్లాను జీవీఎంసీకి అప్పచెప్పి జీవీఎంసీతో టెండర్ కాల్ చేసుకున్న తర్వాత రాజకీయంగా ఉంటారు కదా మా పార్టీలో ఉన్నవారే కొంతమంది ఏంటి అమ్ము పేరు వచ్చేస్తుందనే ఉద్దేశంతో ఏం పెట్టారు. అప్పటికి ఇంకా అన్నీ వచ్చేసరికి 6 మంత్స్ టైం ఉంది. మీ పార్టీలో విభేదం ఎందుకు వచ్చిందంటారు? అసలు ఇలా ఉంటుంది అంటండి, ఈ విభేదాలు ఎందుకు ఉండవండి, కొంచెం లీడర్షిప్ జెన్యున్ లీడర్షిప్ ఉంటే బాగానే ఉంటుంది. కానీ అమ్ము నా వార్డులో నాకే పేరు వచ్చేస్తుందేమో, నాకు పేరు రావట్లేదు ఆయన పేరు వచ్చేస్తుంది కనుక నేను ఆపాలనుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, అరే వాళ్ళకి 10 మంది నాకు ఎక్కువ ల్యాండ్ పోయింది కానీ తక్కువ మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళకి తక్కువ ల్యాండ్ ఎక్కువ మంది పిల్లలు అనే కోపంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇలాగ మొత్తానికి అటు ఇటో కలిపి ఒక లెటర్ పెట్టారు. ఏం పెట్టారు, ఉడా అప్రూవల్ లేకుండా మీరు టెండర్స్ ఎలాగ వర్క్ టెండర్ కాల్ చేశారండి. దాంతో మున్సిపాలిటీ ముందుకు రాలే, ఆ ఫండ్స్ అలాగే ల్యాప్స్ అయిపోయినాయి, ఈ ఫైనలైజ్ చేసిన లిస్ట్ అలాగే ఉండిపోయింది, ఈలోగు మన టైం అయిపోయింది. సో ఇది మనం సిన్సియర్గా ట్రై చేసామా లేదా అనేది మన ఫస్ట్ ప్రయత్నం అండి. ప్రజలు అది గమనించగలుగుతారు ఇది కరెక్టా కాదా, ఇది చేసింది ఎంతవరకు వచ్చిందని. సో ఆ విధంగా అయిపోయింది అది. గంగవరం రిజిస్టర్ భూములు నాన్ రిజిస్టర్గా ఉన్నాయి, పరిస్థితి రిజిస్టర్ కావడం లేదు అంటారు ఎందుకని? గంగవరం అదేనండి, అది కూడా రీహాబిలిటేషన్ కాలనీయే. గత మీకు నేను వచ్చిన 2 ఇయర్స్కి 2016 నాటికి రిజిస్ట్రేషన్ తీసుకొచ్చాం, అవి కూడా రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. ఇప్పుడు నేను తెచ్చిన ఆర్డర్ ప్రస్తుతానికి అవుతున్నాయి అంట. అవుతున్నాయి, అది కేవలం టీడీపీ ప్రభుత్వానికే సాధ్యమైంది అన్నారా? అనుకోవచ్చు. అంటే మీకు ఆ విషయం కూడా చెప్తాను చూడండి, ఎందుకు ఆ రిజిస్ట్రేషన్ అసలు ఆపకూడదు. ఇప్పుడు ఎలా ఉంటుంది అంటండి, ప్రజలకి నా దగ్గర తిరగాలి, నా దగ్గరకు రావాలి, వాడు నా దగ్గరకు వస్తే కానీ నా యొక్క
గొప్పతనం వాళ్ళకి తెలియదు అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా ఒక మెలికేసి వదిలిపెట్టేస్తుంటారు. అది అధికారంలో ఉంది, ప్రజాప్రతినిధుల్లో కూడా ఉంది. అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ, ప్రజాప్రతినిధులు నేను చెప్తున్నా అధికారులు ప్రజాప్రతినిధులు, మన దగ్గర పబ్లిక్ రాకూడదు. ఫస్ట్ రోల్ ఆఫ్ ఎ పొలిటీషియన్ ఈస్ ప్రజలు రాకూడదు అంటే ప్రజల చేత ప్రజాపాలన పరిపాలించే ప్రజా నాయకుల దగ్గరికి ఎందుకు రాకూడదు అనుకుంటున్నారు? అదే అనుకుంటున్నారు, అదే పొరపాటు పడుతున్నారు. చాలా మంది ప్రజా నాయకులు అంటే ప్రజల దగ్గర రావాలనుకుంటున్నారు, రాకూడదు. వ్యవస్థ నిర్మాణం చేయాలి, వ్యవస్థ చూసుకోవాలి. నా దగ్గర ఎందుకు వస్తున్నారండి? నా దగ్గర దేనికి వస్తాడు సార్? నాకు రిజిస్ట్రేషన్ చేసుకుని నాకు ప్లాట్ ఇచ్చింది, నాకు నా ఇల్లు వాకలు తీసుకొని నాకు ప్లాట్ ఇచ్చింది. ఈ ప్లాట్ నాకు రిజిస్ట్రేషన్ ఎందుకు ఆపారు అన్నదానికి ఒక రీజన్ చెప్పండి. అసలు ఎవరు ఆపారు? మీరు రీహాబిలిటేషన్ మీరు మీ ఇల్లు వాకిలు తీసుకున్న తర్వాత మీరు కంపెనీకి ఇచ్చిన తర్వాత మీ దగ్గరికి అక్కడికి వచ్చిన తర్వాత మీకు ఒక ల్యాండ్ ఇచ్చాను. ల్యాండ్ ఇచ్చి మీరు నిర్మాణం చేసుకున్న టైంకి మీకు రిజిస్ట్రేషన్ జరిగితే కానీ, లేకపోతే మా పిల్లలకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ జరగాలి కదా, ప్లాన్ అప్రూవల్ పెట్టుకోవాలి కదా. సో అలాంటి మెలకులు ఎవరు పెట్టారు? దానికోసం మీరు నా దగ్గర తిరగాల? లేకపోతే నీకు ఒకసారి ప్లాట్ ఇచ్చాను కనుక ఆ ప్లాట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ పంపించి ఆ ప్లాట్ ఎప్పటికైనా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు, వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి అమ్ముకోవచ్చు, ఇది అని పెట్టడం కరెక్టా? కాకపోతే అమాయకంగా తక్కువగా ఎవరికైనా నమ్మేస్తారేమోనో ఒక 10 ఇయర్స్ లాకిన్ పీరియడ్ పెడతాం. 10 ఇయర్స్ దాటిన తర్వాత వాళ్ళు ఇష్టం చేసుకోవచ్చని. అంతవరకు చేయొచ్చు కదా. కానీ మీకు నా దగ్గర తిరగాలి కనుక దానికి ఒక మెలకు పెట్టి వదిలేసాం. సో దాంతో మీరంతా మా చుట్టూ తిరుగుతున్నారు. యువర్ టైం, యూఆర్ వేస్టింగ్ యువర్ టైం. సో నేను అన్నది ఏంటంటే, వ్యవస్థ నిర్మాణం మీద ఎవరు దృష్టి పెట్టట్లే. ప్రజలు వేస్ట్ చేసుకుంటున్నారు టైం అంటున్నారు. అటువంటి వేస్ట్ చేసుకోకుండా ఒక ప్రక్రియ అంటూ మీరు మొదలు ఎందుకు పెట్టలేకపోయారు? అదేనండి, ఇది మీరు అంటే వేస్ట్ చేసుకున్నారంటే నేను అన్నది మనం ప్రజాప్రతినిధులు టైం వేస్ట్, మా యొక్క నిర్ణయాల వల్ల టైం వేస్ట్ చేసుకుంటున్నారు. మా యొక్క నిర్ణయాలు అన్న ప్రశ్న, ప్రజా నాయకుడు టైం వేస్ట్ అవుతుందా, ప్రజల యొక్క టైం వేస్ట్ అవుతుంది? ప్రజల యొక్క టైం వేస్ట్ అవుతుంది. అది మరి ఎందుకు ఒక మీరు అసలు దానికి దానికోసమే రిజిస్ట్రేషన్ ఒకప్పుడు మీకు ప్లాట్ ఇచ్చినటువంటి దాన్ని, మీకు ఇచ్చినటువంటి ప్లాట్ ఉందండి, మీకు ఇచ్చినటువంటి ప్లాట్కి మీకు జెన్యున్గా వచ్చింది, జెన్యున్గా వచ్చిన దాన్ని నేను ఎందుకు రిజిస్ట్రేషన్ ఆపాను? కారణాలు ఏంటి? మీరు మీ ఇల్లు వాకిలు పోగొట్టుకున్న స్టీల్ ప్లాంట్ కోసం మీకు ప్లాట్ ఇచ్చాం. ఆ ప్లాట్ని రిజిస్ట్రేషన్ చేయకుండా కొన్ని రోజులు, ఒక 10 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కొన్ని రోజులు రిజిస్ట్రేషన్ నడిచింది, తర్వాత ఆపేశారు. ఎందుకు ఆపారు? ఎవరి నిర్ణయం వల్ల ఆపారు? అధికారి నిర్ణయం వల్ల ఆపారా? దానివల్ల ఎంతమంది, సుమారు ఒక సంఘటన కూడా చెప్తాను. నేను గెలిచి వచ్చినప్పుడు, బాబు నా ఇల్లు వాకిలు పోయింది, నాకు ఒక ప్లాట్ ఇచ్చారు, 107 గజాల ప్లాట్ ఇచ్చారు, నాకు 3 ఆడపిల్లలు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళు పెళ్ళిడికి వచ్చారు, ఈ ప్లాట్ రిజిస్ట్రేషన్ కావట్లేదు కనుక ఇది 3 లక్షలకు వెళ్తుంది, నా పిల్లలకి ఎప్పుడు పెళ్లి చేయాలి, నాకున్న ఆస్తి ఇదే, నాకున్న ఆస్తి ఇదే, ఇది రిజిస్ట్రేషన్ చేసుకొని నేను ఎలా వచ్చిన 3 లక్షలతో మా పిల్లలకి పెళ్ళిళ్ళు ఏం చేయాలా, నేను ఎక్కడే ఉండాలి అని నాకు అర్థం కానటువంటి పరిస్థితి అని. ఎవరు ఆ ప్రాబ్లానికి కారణం? ఇది రాజకీయ నాయకులే కారణం దానికి. అధికారమీదే సమాధానం మీదే. నేను కరెక్టే, అది ప్రజలు ఏమర్థం చేసుకోవాలంటారు? అదే అంటున్నాను, ప్రజలు ఏమర్థం చేసుకోవాలంటే రాజకీయ నాయకుడి చుట్టూ ప్రజలు తిరగకూడదు, తిరగకుండా ఉన్నటువంటి వ్యవస్థ నిర్మాణం చేయాలి. అది ఎంతవరకు సాధ్యం అంటారు? అవుతుందండి, అది అందుబాటులో ఉంటేనే కదా ప్రజా నాయకులు ఎప్పుడైనా సమస్యలు తీర్చు. కాదు, మీరు ఒక్కసారి చెప్పండి నాకు, ఈరోజు నా దగ్గర ప్రజలు దేని మీద వస్తారండి? ఒక సమస్య పరిష్కారం. ఏ సమస్య పరిష్కారం? మున్సిపాలిటీలో నాకు, మున్సిపాలిటీ నుంచి నేను ప్లాన్ అప్రూవల్ చేసుకుంటున్నాను, నాకు ప్లాన్ అప్రూవల్ తొందరగా రావట్లేదు, నువ్వు ఫోన్ చేయంటారు, అది నా పనా లేకపోతే మున్సిపాలి అధికారి పనా? పోలీస్ స్టేషన్కి వెళ్ళేవాడు నా దగ్గరకు వచ్చి, నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను, నువ్వు చెప్తే నాకు న్యాయం జరుగుతుంది, నువ్వు పోలీస్ స్టేషన్కి నువ్వు ఫోన్ చేయమంటాడు, అది నా పనా ఆయన పనా? ప్రజాప్రతినిధి యొక్క పని అదా, లేకపోతే చట్టాలు నిర్మాణం చేసుకోవడానిక? శాసన సభ్యుడు శాసనాలు నిర్మాణం చేయడానికి ఉన్నాడు, అంతేగాని ప్రజలకి పోలీస్ స్టేషన్ పని చేయడానికి ప్రజాప్రతినిధి కావాలా? అంటే నా తప్పు చేయాలి ఒప్పు చేయాలన్న ఆలోచన ఆ వ్యవస్థ మీద నమ్మకం ఉన్నట్టు నిర్మాణం చేసావా? చేయలేదే. మనం ఏమనుకుంటున్నాం అంటే ప్రజానాయకుడు అంటే ప్రజా చుట్టూ తిరగాలి తిరగాలి అనుకుంటున్నాడు. నో, దట్ ఈస్ నాట్ ది గోల్ ఆఫ్ ఎ పొలిటీషియన్. నో, గోల్ ఆఫ్ మేబీ ఏ గోల్ ఆఫ్ ఎ పొలిటీషియన్ బట్ నాట్ ఎ లీడర్. ఒక లీడరు పాత్ర ఏంటంటే ప్రజలు తన దగ్గర రాకూడదు. మీరు అమెరికా లాంటి దేశాల దగ్గరికి వెళ్తే ప్రజాప్రతినిధులు పట్టించుకోరు. మీరు నిన్న చూసి ఉంటారు, యూకే ప్రైమ్ మినిస్టర్ తన పిల్లలు పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకని? వాళ్ళకి తెలియదు ఆ ప్రైమ్ మినిస్టర్ అంటే వాళ్ళు మన దగ్గరికి అయితే అడుగులు మడుగులు ఎత్తేస్తారు. ఎందుకని? వ్యవస్థ నిర్మాణం జరగలేదు ఇక్కడ. మీరు వ్యవస్థ నిర్మాణం జరగండి, చేయండి. మీరు ఏ సమస్య వచ్చినా సరే ఆ వ్యవస్థ చూసుకునేటట్టుగానే ఏర్పాటు చేస్తే ప్రజాప్రతినిధులు ఎందుకు వస్తారు?
ప్రజా ప్రతినిధులు ఎప్పుడు కూడా ఓటు రాజకీయ వ్యవస్థ నిర్మాణం చేసాం. ఓటు అనే ఆయుధం ఎందుకు ఉందనుకుంటున్నారు? వాస్తవంగా ఓటు అనే ఆయుధం ఖచ్చితంగా ప్రజా ప్రతినిధి నెత్తుకు ఎన్నుకోవడానికేనండి. ప్రజా ప్రతినిధి చుట్టూ తిరగడం కాదు. మీరు అన్నది వ్యవస్థ నిర్మాణం చేయడానికి. ఈయన గట్టిగా మంచి చట్టాలు చేయగలడు, కాలానికి అనుగుణంగా చట్టాలు చేయగలడు. చట్ట రూపం ఎక్కడ ఉందా? శాసన సభ్యుడు, శాసనాలు, వాట్ ఈస్ శాసనం? లాస్ డూ వి డిస్కస్ లాస్? ఎక్కడైనా లాస్ మాట్లాడతాం? వెళ్ళి చట్టాలు చట్టసభల్లో, చట్టసభలో ఎప్పుడు ఏ రోజు కూడా చట్టాల మీద మాట్లాడాను. దిశా చట్టం వచ్చింది, దానికి ముందు నిర్భయ చట్టం వచ్చింది. ఘోరమైన నేరాలు జరిగితే ఆ రోజు చట్టం మీద తీసి ఏదో అమెండ్మెంట్స్ చేస్తున్నాం. ఈరోజు మీరు చూసారు లేదో, కేసీఆర్ గారు మొన్న ఆరుగురు వాళ్ళని చంపేశారు ఏదో దిశా చట్టంలో. దానికి ప్రజలందరూ హర్షించారు. అంటే ఆటవిక చట్టం కాదండి, నడి రోడ్లో వాళ్ళు షూట్ చేసి పడేస్తే ఎందుకు ప్రజలందరూ హర్షిస్తున్నారు? ఎందుకంటే మనం ఎప్పుడో పాత క్రిమినల్ లాస్, ఈ చట్టాలు మార్పు లేనటువంటి చట్టాలు ఉన్నాయి. వీడు తీసుకెళ్తారు, 90 డేస్లో వదిలేస్తారు, 90 డేస్లో మళ్ళీ అక్కడ ధైర్యంగా అక్కడ తిరుగుతాడు అనే ఆలోచన. అది మీరు అభివృద్ధి చెందినటువంటి దేశాల్లో చట్ట రూపం నెలకొన్న ఒకసారి చూడండి. అది మనకి సాధ్యం అంటారా? ప్రజాప్రతినిధులకు అది రావాలంటున్నాను నేను. నేను అన్నది ఏంటంటే చూడొచ్చు అంటారు. మీరు అనుకున్న భావన మీ ఒక్కరికే సాధ్యం, మీ ఒక్కరితో సాధ్యం అవుతుందంటారు? కాదు సార్, ఇప్పుడు చాలా మంది పొలిటీషియన్స్ కింద వాస్తవం కాదు. నేను కాదంటలేదు, నేను పొలిటీషియన్ కింద వస్తారు కదా. మీరు ఒక్కసారి పొలిటీషియన్ యొక్క పొలిటీషియన్ అంటున్నాను, పొలిటీషియన్ అన్న పొలిటికల్ లీడర్ అనండి, ప్రజాప్రతినిధులు అనండి, వాళ్ళ మనసు లోతుల్లోకి వెళ్ళి మీరు పొలిటికల్ లీడర్ కింద ఎందుకు వచ్చారు? మీకు 99% నేను 90% 90 if not 80% వచ్చే వాళ్ళు దేనికి వస్తారంటే నన్ను గుర్తుపట్టాలి, ఐ ఇమేజ్, ఫర్ ది సేక్ ఆఫ్ ఇమేజ్. మీకు ఈ దేశంలో సినీ యాక్టర్స్కి మంచి ఇమేజ్ ఉంటుంది, అలాగే మంచి స్పోర్ట్స్ స్టార్కి ఇమేజ్ ఉంటుంది, నెక్స్ట్ కమ్స్ పొలిటీషియన్స్. కందుకే మీకు మీడియా లేకుంటే, మీడియా కానీ పొలిటికల్ లీడర్ పొలిటికల్ లీడర్స్ని ఫోకస్ చేయకపోతే మీకు ఇందులో 50% డ్రాప్ అయిపోతారు. మీరు చూడండి, నేను బయటకు వెళ్తే నేను మొత్తం మీడియా గ్లేర్ తీసుకురావాలి, పేపర్లు తెలవాలేసి పేపర్ చూసుకుంటాను వచ్చిందని, ఫోటో వచ్చిందా లేదా అని. సో నా ఇమేజ్ పెంచుకోవడానికి నేను ప్రజాప్రతినిధి అవుతున్నాను. చట్ట రూపం చేయడానికో, సమస్యల పరిష్కారం చేయడానికో, వ్యవస్థ నిర్మాణం చేయడానికో అవ్వట్లే. మరొక విషయం, మీరు ఒక ప్రమాణం ద్వారా గంగవరం యొక్క కాలుష్య నివారణ సమస్యను తీరుస్తాను అన్నారు, ప్రమాణం చేశాను కూడా. కానీ ప్రమాణం అదే అండి, నేను ప్రమాణం చేసింది ఏంటంటే గంగవరం మీద చిత్తశుద్ధితో పనులు చేస్తానని పెద్దమ్మవారి మీద ప్రమాణం చేశా, చిత్తశుద్ధితో. అదేంటంటే అర్థం, వాళ్ళు తర్వాత ఊరు షిఫ్ట్ చేస్తామని చెప్పి అమ్మవారి మీద ప్రమాణం చేస్తా అన్నారు కొందరు, పొల్యూషన్ కంట్రోల్ చేస్తానని ప్రమాణం చేశారు కొందరు అన్నారు, కొంతమంది అన్నవారు కొంతమంది. కానీ నేను ప్రమాణం చేసింది ఏంటంటే 2014 వరకు కూడా వచ్చినటువంటి ప్రజాప్రతినిధి ఎవరైనా సరే పోర్టుతో, గంగవరం పోర్టుతో కుమ్మక్కై వాడు ఇచ్చినటువంటి పర్సంటేజ్ తీసుకొని మా సమస్యలు పరిష్కారం చేయరు అనేది వెరీ స్ట్రాంగ్ బిలీఫ్ ఆ ఊర్లో. అప్పుడు నేనేమన్నానంటే అమ్మవారి మీద, వాళ్ళు అడిగింది అదే, మీరు కూడా అలాగే వాళ్ళు ఒకరు అవుతారంటే నేను పెద్దమ్మవారి మీద, అమ్మవారిని నమ్ముతాను, పెద్దమ్మవారి మీద ప్రమాణం చేస్తున్నాను, నేను పోటువాడితో కుమ్మక్కు కాను అన్నదటువంటి మాట. సో క్రమేపా దాన్ని ఏం చేశారంటే గ్రామాన్ని గ్రామం తరలిస్తారని పెద్దమ్మవారి మీద ప్రమాణం చేశారు అన్నారు. కొన్ని రోజుల తర్వాత పొల్యూషన్ తగ్గిస్తానని పెద్దమ్మవారి మీద ప్రమాణం చేస్తారన్నారు. కానీ నేను చేసింది మాత్రం పోటువాడితో కుమ్మక్కు కానని. నాకు అందుకనే మీకు ఇదివారు చెప్తున్నాను, ఇది చాలామంది తెలియనటువంటి విషయం. 2014లో పోటీ చేసేటప్పుడు వాళ్ళు డబ్బులు పట్టుకొచ్చారు నా దగ్గరికి, బాబు నేను అమ్మవారి మీద ప్రమాణం చేశాను, నువ్వు ఇచ్చినటువంటి ఎలక్షన్ ఫండ్ అని నేను తీసుకోను, ఎందుకంటే నీకు నేను న్యాయం చేయను అని చెప్పేసి అయిపోయి ఎలక్షన్కి ముందు, ఎలక్షన్ తర్వాత తెచ్చారు. బాబు నేను అమ్మవారి మీద ప్రమాణం చేశాను, నువ్వు ఇచ్చినటువంటి డబ్బులు నేను తీసుకోను, నాకు వద్దండి. దే రెస్పెక్ట్ టిల్ నౌ. యూ కెన్ సీ దట్ బుక్, లాగ్ బుక్ ఉంటుంది అట్ ఒక బుక్లో ఎవరు పొలిటీషియన్కి ఎంత ఇస్తారు, యూ గోన్ గో అండ్ సీ దేర్, మీరు వెళ్ళి చూడవచ్చు కూడా. అయిపోయింది. తర్వాత మంత్లీ మేము 2 లక్షలు 3 లక్షలు ఇవ్వడం ఆనతేయండి, మేము పొలిటీషియన్కి ఇస్తాను, నువ్వు 2 లక్షలు 3 లక్షలు నాకేం అక్కర్లేదు, వెళ్ళి ఊరికి ఇచ్చేసుకోను. వాళ్ళు మీరు ఏమైనా చిన్న చిన్న పనులు ఏమైనా మీరు పెట్టుకుంటే సరే మేము ఇస్తామని, అంటే వాళ్ళ పొలిటీషియన్ దగ్గర ఎటువంటి సమస్య రాకూడదు అని చెప్పే ఉద్దేశంతో దే వాంట్ టు మేక్ ఫ్రెండ్షిప్. సో నేను ఎవరినైనా డబ్బుతో కొనొచ్చు, అక్కడ పరిస్థితుల్లో మానసి ఆ యొక్క పరిస్థితుల ప్రభావం అంతే అంటారు. అక్కడ జనం ఎన్ని బాధలు పడుతున్నా, ఏం చేసినా ఎటువంటి వ్యక్తి వచ్చినా డబ్బుతో కొనేస్తాం అనుకుంటున్నారు అక్కడ.
అదేనండి, అది ఉంది. మరి మనీకి లోన్ అవుతుంది అన్నారు గతం గతం గతం. అలా ప్రతిసారి కొనుక్కుంటూ పోతే ప్రజలు ఏమైపోతారు? మీకు తెలిసిన విషయాన్ని కూడా మీరు ఎందుకు ప్రశ్నించలేకపోయారు? నాకు ఏ విషయం తెలీదు, తెలుసు. నేను పొల్యూషన్ కంట్రోల్ చేయాలంటున్నారు. అక్కడ ఓపెన్ కార్గో వేయడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే, అక్కడ జెట్టి నిర్మాణం చేయడానికి 700 జాబులు వాళ్ళు తీసుకుంటే, అక్కడ ఎప్పుడైతే బల్క్ కార్గో వేస్తే, బల్క్ కార్గో వచ్చిన తర్వాత పొల్యూషన్ ఎందుకు రాదు? అసలు అక్కడ నిర్మాణం చేయడం, నిర్మాణం చేశారు ఒకసారి పోర్ట్లో మేజర్ ప్రాబ్లమ్స్ ఎక్కడైనా సరే విశాఖపట్నం దాని దగ్గరే ఓపెన్ కార్గో వేస్తే మొత్తం కాంప్లెక్స్ దగ్గరికి వచ్చేస్తుంది పొల్యూషన్. ఇది మనం కంట్రోల్ చేయడం సాధ్యమండి. ఎవరైనా చిన్న పాయింట్ అని చెప్తే నేను కంట్రోల్ చేయగలను పొల్యూషన్ కాదు. రెండోది గ్రామాన్ని తరలించాలి అన్న దాని మీద ఓకే, ఇది మనం ప్రయత్నం చేద్దామని తెలుసు నాకు. కానీ 2013 యొక్క పాలసీ కానీ తీసుకున్నారనుకోండి, ఆ గ్రామ తరలింపుకి మీకు 1900 కోట్లు అవుతుంది. ఇది సాధ్యపడుతుంది ఎక్కడైనా? మనం ప్రయత్నం చేస్తామని చెప్తాం. ఒకవేళ గంగవరం దాన్ని గ్రామాన్ని తరలించారు అనుకుందాం, ఏదో ఒక జీవోతో పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ చేసి. అందుకే లాస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారికి వేశారు అందరూ, వాళ్ళు ఏదంటే ఒకవేళ ఒక అపోజిషన్ లీడర్ కింద ఉంటే తరలిస్తాడేమో, ఏమైనా ఆయన కూడా తరలిస్తాడని నేను అనుకోవట్లేదు. ఎందుకని, ఒకవేళ ఆ గ్రామానికి 900 కోట్లు పెట్టి గవర్నమెంట్ కానీ తరలిస్తే, వెంటనే విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ దగ్గర ఉన్నటువంటి వారు వాళ్ళు అడగరా? కృష్ణపట్నం పోర్ట్ దగ్గర ఉన్న వాళ్ళు అడగరా? ఇది ఆచరణకి సాధ్యం కానటువంటిదే. జరగని పని అని ఖచ్చితంగా చెప్పదలుచుకున్నారు, అంతేనంటారా? జరగని పని అని ఎందుకు అంటున్నానంటే, 2013కి ముందు ఒక టైప్ ఆఫ్ పాలసీ ఉండేదండి, ఆ రోజు పాలసీ వేరు. అందుకే అంటున్నాను కదా, జరగని పని అని అంటున్నారు కదా మీరు. అందుకని పాలసీ మీద అవగాహన ఉండాలి. పాలసీ ఏంటి? 2013లో పాలసీ ఒక ఎకరా పోతే 4 ఎకరాలు ఇవ్వాలి. సో ఇట్ ఈస్, మీరు గమనించారు లేదా, పోలవరం తీసుకుని ఉంటారు, ఒక పోలవరం 2013కి ముందు రీహాబిలిటేషన్కి 3000 కోట్లు, కానీ 2014 తర్వాత రీహాబిలిటేషన్కి 33000 కోట్లు. 3000 కోట్లు ఎక్కడ, 33000 కోట్లు ఎక్కడ? సో రేపు ఇంకొక 220, 221కి వచ్చిన తర్వాత రీహాబిలిటేషన్ పాలసీ ఇంకో విధంగా మారిపోవచ్చు. అది 50000కు 60000 కోట్లు కాదు. కాలానికి అనుగో చట్టాలు మనం చేయట్లేదు. ఇక్కడ చట్టాలు, రీహాబిలిటేషన్ చట్టాలు సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది, దాని నుంచి స్టేట్ గవర్నమెంట్స్ అడాప్ట్ చేసుకుంటాయి కొన్ని కొన్ని విషయాల్లో. ఆ పాలసీలు సడన్గా ఇంప్లిమెంట్ అయ్యేసరికి వాల్యూస్ మారిపోతూ ఉంటాయి. వాల్యూస్ మారిపోతూ ఉంటే దానికి సహకరించేది ఎవరు? డబ్బులు పెట్టేది ఎవరు? ఆఖరికి ఏ స్టేజ్కి వెళ్ళిపోయిందంటే, ఇది వాస్తవంగా మనకు తెలియట్లేదు. చాలామందికి ఏమనుకుంటున్నారంటే, పాలసీ మీద అవగాహన ఉంటే అరే ఇది సాధ్యపడదని. ఒక పేపర్లో ఎక్కడైనా ఒక ఆర్టికల్ వచ్చింటుందా, ఈరోజు ఈ పాట ఈ ఊరిని షిఫ్ట్ చేయాలి అంటే ఇది ఇంత అవుతుంది ఈ పాలసీ ప్రకారం, కానీ ఒక్క ఆర్టికల్ ఎక్కడ వచ్చిందండి? ఎక్కడ రాదే. పోనీ అలాగే ఇది సాధ్యం కా, అందరూ తెలుసు గంగవరం పోర్టుకి మాకు మాట ఇవ్వలేదు అని అడిగిన వాళ్ళు ఒకటే. కానీ పేపర్ అవ్వాలి అన్నది ఒక అవగాహనతో రాసినటువంటి ఏమైనా ఆర్టికల్స్ ఉంటాయా? ఎక్కడ ఉండదే. రాజకీయ నాయకులు ఏమంటారంటే, ఇప్పుడు ఓటు కోసం నేను వెళ్తాను, వెళ్ళినంటే మీరు ఊరికి తరలించాలి, తరలించాలంటే ఖచ్చితంగా నా ప్రయత్నం నేను చేస్తానంట, ఖచ్చితంగా నేను నా ప్రయత్నం చేస్తానన్న వాళ్ళు ఏమంటారు, ఖచ్చితంగా చేస్తానన్న వాళ్ళు కొంతమంది తీసుకుంటారు. తీసుకుని ఎలా తీసుకుంటారంటే, ఖచ్చితంగా నా ప్రయత్నం చేస్తానంటే ఖచ్చితంగా చేస్తానన్నారు ఆయన అన్నది కొంతమంది తీసుకుంటారు. ప్రయత్నం చేస్తానన్నారు కొంతమంది తీసుకుంటారు. తిప్పల నాగిరెడ్డి యొక్క పరిస్థితి ఏంటంటారు ఈ హామీల విషయంలో? ఆయన కూడా చేస్తానని ఒప్పుకోవడం జరిగిందంటారా? ఆయన ఏవి కూడా చేయట్లేదు కదా, ఆయన బయటకు రావట్లేదు కదా, ఇంకా ఆయన మాట మనకెందుకు? జనంలో లేరంటారు మనిషి, లేరనే అనుకోవాలి. ఇంకా ఆయన బయటకు వస్తే ఏమో మాట్లాడచ్చు, బయటకు రావట్లేదు కదా ఆయన. టీడీపీ ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ మెంబర్ల వల్లే కొంత ఓట్ బ్యాంక్ శాతం తగ్గింది అంటారు, ఎంతవరకు వాస్తవం అంటారు? అది కూడా ఉందండి. ఎందుకంటే జన్మభూమి అనేసరికి నాకు ఓటు వేసినోడు వీడు, వాడు నాకు ఓటు వేయలేదు అనేది వచ్చింది కొన్ని ఏరియాస్లో. అర్బన్ ఏరియాస్లో అలాంటి ప్రాబ్లం లేదు, కానీ రూరల్ ఏరియాస్లో ఆ ప్రాబ్లం వచ్చిందనే అంటున్నారు ఎక్కువగా. ఎందుకంటే వీడిని వాళ్ళకి స్పెసిఫిక్గా తెలుస్తుంది, ఈయన ఓటు వేసాడు ఈయన, అక్కడ 2 వర్గాల కింద చీలు ఉంటుంది. కనుక జన్మభూమి కమిటీ మెంబర్స్ అదర్ పార్టీ వాళ్ళకి ఇవ్వట్లేదు అన్నది ఒక ఆలోచన వచ్చింది. అందుకని అది 2 ఇయర్స్ బ్యాకే, అంటే 2019కి 2 సంవత్సరాల ముందే కమిటీలన్నీ కూడా రద్దుపరచడం జరిగింది. కాబట్టి ఆ ఆరోపణలు అయితే ఉన్నాయి, కానీ అర్బన్ ఏరియాస్లో అంత ప్రభావం ఉండదు. ఇక్కడ ఎవరు ఏ పార్టీకి తిరుగుతున్నారు కూడా తెలియదు. మీరు ఓడిపోవడానికి బలమైన కారణం ఏంటంటారు? నేను ఓడిపోవడానికి బలమైన కారణం ఏంటంటే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బాస్ వస్తారని నేను ఎప్పుడు అనుకోలే. నా బాస్ మా పార్టీ బాస్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు
గాజువాక ప్రచారానికి రారు అనే ఆలోచన నాకు ఏ కొసానికి కూడా లేదు. రెండోది పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు మీద వాళ్ళ క్యాండిడేట్ని నిలబెట్టలేదన్న సంగతి కూడా నాకు తెలియదు. సో ఆయన ఇక్కడ రాకలేదు, రాకపోయేసరికి జనరల్గా పార్టీ క్యాడర్లో కావచ్చు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ ఎలాగ వచ్చిందంటే పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయమన్నారు అన్నది ఒక టాక్ తీసుకురాగలిగారు వైసీపీ పార్టీ వాళ్ళు. సామాన్య ప్రజల్లో మీ నియోజకవర్గంలోనే తిప్పల నాగేశ్వర రెడ్డి గారికి మీరే ఫోన్ చేసి ఎవరో వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయడం ఏంటి, మీరో నేనో పోటీ చేయాలి నగ్గాలి అన్నారని మాటల వాస్తవం జరిగింది, ఎంతవరకు నిజం అంటారు? ఈ ప్రజలు ఎలాగుంటారంటే 1000 రూపాయలు ఇస్తే వాళ్ళ ఆలోచన వెంటనే మార్చేసుకుంటారండి. నేను పోటీ చేయడానికి, ఎందుకంటే నాకు ఒకటి ఉంది, నాకు కొంచెం త్రికరణ సిద్ధి ఉంది, నేను చెప్పేది చేసేది ఆలోచించేది ఒకలాగే ఉంటుంది. నా ఆలోచన కానీ నేను చెప్పేది కానీ నేను చేసేది కానీ, నాకు టికెట్ ఇచ్చారు నేను పోటీ చేయాలి నన్ను గెలిపించండి అని చెప్పాను. అంతేగాని ఆమె పవన్ కళ్యాణ్ వచ్చాడు కనుక నాగిరెడ్డి గారికి వేసిమనో లేకపోతే ఆయన వచ్చి ఆయన రాలేదు కనుక వీలేదు. ప్రజలకి నేను 14 రోజుకి 14 గంటల చెప్పిన కష్టపడ్డాను, సిన్సియర్గా కష్టపడ్డాను, నా దగ్గరికి వచ్చే వాళ్ళకి ఆన్సర్ చేయగలిగాను, సాధ్యమైనంత వరకు పెద్ద సమస్యలు పరిష్కారం చేయగలిగాను, కనుక నాకు ఓటు వేయండి అంతే. తిప్పల నాగిరెడ్డి అభివృద్ధి పనులు ఎంతవరకు చేయగలరని మీరు నమ్ముతున్నారు? ఆయన బయట రావట్లేదు కదా, వస్తే ఏమో నేను చెప్పగలను. బయటకి రావట్లేదు, తిరగడం జరిగింది. టీడీపీ ఎంతవరకు విజయకేతన ఎగరవేయచ్చని ఎన్ని వార్డుల్లో భావిస్తున్నారు? నేను ఎలాగైనా ఉన్నటువంటి 18లోని 10 పైనే వస్తామని అనుకుంటున్నానండి నేను, ఎందుకంటే పాజిటివ్గానే అనిపిస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు తెలుగుదేశం పార్టీ తరఫున కొంచెం ఇవ్వాలి, ఒక అవకాశం ఇస్తే రేపు స్టీల్ ప్లాంట్ మీద పోరాటం చేస్తారు వీళ్ళు, వీళ్ళ మీద నమ్మకం ఉందని అందరూ అనుకుంటున్నారండి. మరొక విషయంలోకి వస్తే పల్లా శ్రీనివాసరావు అనే వ్యక్తి భూ కబ్జాలు దందాలు చేసే వ్యక్తులకి అండా దండగా ఉంటున్నారు అంటారు, ఎంతవరకు వాస్తవం అంటారు? అది ఎవరికి, ఎవరు భూ కబ్జాలు చేశారు, ఎవరికి అండగా ఉండాలని మీరే చెప్పాలి నాకు. ఇక్కడ ఏ భూములు కబ్జా చేస్తారండి, మీకు ఒక మాట చెప్పాలా? నేను ఛాలెంజ్ చేస్తాను. అది బీజేపీ రాలేదంటారా ఈ ప్రశ్న? ఇప్పటి వరకు నేను అడగడం అన్నది పక్కన పెడితే ఇదే ప్రశ్న మీ దాకా రాలేదంటారా? నా కాదండి, జనరల్గా ఎలాగుందంటే ఒక ఇంటర్వ్యూ చేయాలంటే ఒక బాణం వేయాలి అన్నట్టుగా ఉంది తంచు. ఇప్పుడు నన్ను అడగాలి మీరు కబ్జాదారులకు ప్రోత్సహిస్తున్నారు అన్నది మీరు ప్రశ్నగా తీసుకుంటున్నారు, నేను దానికి సమాధానం చెప్పే విధంగా తీసుకోవాలి అని భావిస్తున్నారు. నేను అలాగ అనుకోవట్లే. నేను ఒకటి చెప్తా, గాజువాకలో ఎక్కువ ల్యాండ్స్కి వాల్స్ కట్టించింది, గవర్నమెంట్తో వాల్స్ కట్టించింది ఎక్కడ అనేది మనం ఛాలెంజ్ చేద్దాం. 175 నియోజకవర్గాల్లో ఇది గవర్నమెంట్ ల్యాండ్, దానికి వెంటనే గొడగండి. నేను అనుకున్న 200 కోట్లు వర్త్ చేసే ల్యాండ్స్కి మేము బౌండరీ వాల్స్ కట్టించాం. ఇకపోతే ఎలాగుంటుంది అంటే అండి, పొలిటీషియన్లో పొలిటికల్ ఫీల్డ్లో తిరగడానికి కొంతమంది నాయకులు ఊరికే తిరగరు, ఏదో ఆశించి తిరుగుతుంటారు. వాళ్ళు ఎలాగున్నారంటే ఓటుకు వేసేటప్పుడు డబ్బులు తీసుకోవడం తప్పు కాదని ప్రజలు ఎలా భావిస్తున్నారు, అలాగే నాయకుడు ప్రజానాయకుడు లేకపోతే పొలిటికల్లో తిరిగేవాడు కొన్ని డబ్బులు ఏదో ద్వారా తెలుగు ద్వారా అటు అటు వచ్చిన మొక్కలు కొడదామన్న ఆలోచనతో ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇది మనల్ని ఆపడం మన వాళ్ళు కాదు. నేను వాళ్ళని కంట్రోల్ చేయడానికి రాలే. కబ్జా చేశాను అనుకోండి సపోజ్, మీరు నా కంప్లైంట్ ఇవ్వండి, నేను వెంటనే రాస్తాను, జెన్యున్ కాదా యాక్షన్ తీసుకోండి అని, అంతవరకే నా రోల్. అంతేగాని ఆ నాయకుడు అత్తినిసాడు కనుక వాడిని కంట్రోల్ చేయడానికి నేను రానే. నాకు వచ్చిందంటే నాకు ఉన్నటువంటి సమస్యలు ఏమున్నాయి, ఇది ప్రజలకు సంబంధించినటువంటి సమస్య కనుక దానికి ప్రస్తుతమైన ప్రధాన సమస్య విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ సాధ్యమా? సరే, ఇప్పుడు ప్రైవేటీకరణ అంశం స్టేట్ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే దాన్ని పోరాటం చేయడానికి కానీ ప్రైవేటీకరణకి ఆపడానికి కానీ ఆస్కారం ఉందండి. వితౌట్ ది సపోర్ట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. మీరు అన్నట్టుగా నిన్ననే నిర్మలా సీతారామన్ ఇచ్చిన స్టేట్మెంట్ మీకు తెలిసే ఉంటుంది, ప్రైవేటీకరణ తథ్యం లేదంటే మేము ఒక ఆ యొక్క ఫ్యాక్టరీని నిలుపుతాము అంటున్నారు. దానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అవన్నీ ఆమరణ నిరాహరణ దీక్ష కూడా చేశారు, ఈ ఉద్యమానికి కీలకమైన పాత్ర కూడా పోషించారు, మీరు ఎంతోమంది మిమ్మల్ని మెచ్చుకున్నారు, మీ హైకమాండ్ నుంచి కూడా దీక్ష చేసినందుకు మేము ఎంతో మెచ్చుకుంటున్నాం, మీకు ఆనందంగా ఉంది. విశాఖ ఉక్కు గురించి మీ కృషి ఊరికే పోదు, ఎంతోమంది త్యాగదనుల కీర్తి అంటున్నారు, మరి మీరు ఎలా దాన్ని ఎలా అంటే నేను దీక్ష కోసం కూర్చునేటప్పుడు ఇది గాజువాక నియోజకవర్గం దాటి పైకి వెళ్తుందని నేను కళ్ళకు కూడా ఊహించలేదండి. నా ఆలోచనలు గాజువాక స్టీల్ ప్లాంట్ అంటే ఇదే ఏరియాకి సంబంధించినటువంటిది. ముఖ్యంగా ఇక్కడ
అరవై నాలుగు నుంచి అరవై ఎనిమిది పెద్ద పంచాయతీస్ ఉన్నాయి, అరవై ఇంకొక నలభై హ్యామ్లెట్స్ ఉన్నాయి. అంటే ఈ గ్రామాలన్నీ కూడా తరలించారు. సో ఈ రీహాబిలిటేషన్ కాలనీకి సంబంధించినటువంటి వారితో నాకు ఎక్కువ సత్సంబంధాలు ఉన్నాయి కనుక ఇంతవరకే ఇది పరిమితం అవుతుంది. లేకపోతే ఎంప్లాయీస్ కష్టపడుతున్నారు కనుక వాళ్ళందరూ కూడా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కనుక వీళ్ళకి అంటే నా నియోజకవర్గం దాటి బయటకు వెళ్తుంది అనేది నాకు ఎప్పుడు కూడా కళ్ళలో కూడా ఊహించుకోలేదు. ఒకసారి దీక్ష కోసం కూర్చున్న తర్వాత ఏంటంటే ఈ సెంటిమెంట్ ఎంత స్ట్రాంగ్ ఉందంటే మదమూడు జిల్లాల నుంచి ఇంక్లూడింగ్ తెలంగాణ తర్వాత తెలంగాణ నుంచి కూడా వచ్చింది. ఈరోజు కేటీఆర్ గారు స్టేట్మెంట్ ఇచ్చాడు. సో అంతవరకు వెళ్తుందని నేను ఊహించలేదండి. ఒకటి. రెండోది ఏంటంటే నాకు ఉన్నటువంటి అవగాహన ఏంటంటే దానికి ముందు దీక్షకు కూర్చున్నటువంటి పది రోజుల ముందు నుంచి కూడా మేము అనేక కార్యక్రమాలు చేసాం. బైక్ ర్యాలీలు చేసాం, గేట్ బంద్ చేసాం, తర్వాత అనేక నిరసన కార్యక్రమం చేసాం, క్యాండిల్ లైట్లు పట్టుకుని తిరిగిపోయానండి. కానీ ఎక్కడో సీరియస్నెస్ రావట్లే. ఆవేదన ఉంది, ఆవేదన ఉంది, కానీ దాన్ని ఒక ఛానలైజ్ చేసే ఒకటి పవర్ నాకు కనిపించలేదు. కొంచెం ఒక సీరియస్గా ఏదైనా ఒక డెసిషన్ తీసుకుంటే ఎలాగుంటుందా అనేది ఒక సీరియస్గా రిలే అనే పెట్టాం. కానీ ఒకసారి చేద్దాం ఎందుకు రాదు, ఈ స్టేట్మెంట్లు చూస్తే కొంచెం కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి, ఒకసారి ఇది ఆపాలి. ఎందుకంటే నాకు ఎకనామిక్స్ మీద ఐడియా ఉంది, ప్లాంట్ లావాదేవీల మీద కానీ లేకపోతే దాని ఫ్యూచర్ డెవలప్మెంట్ మీద కానీ ఏ విధంగా చేస్తే అభివృద్ధి చెందుతుంది, దీని లాభాల్లో నడిపించొచ్చా నడపలేమా అనేది నిర్దిష్టమైన ఆలోచన. కేంద్రం ఒకటే ప్రధానమైన సమస్య అప్పుల్లో ఉంది అంటారు, ఎంతవరకు వస్తూ ఉంటారు? అదేనండి, ప్లాంట్కి మీద నాకు కొంత అవగాహన ఉంది కనుకనే ఇది ఇష్యూని సీరియస్గా బయటకు తీసుకురావాలనే ఉద్దేశంతో నేను దీక్ష చేయడం జరిగిందండి. ఇప్పుడు కేంద్రం చెప్తుంది ఏంటంటే కేంద్రం అక్కడ ఉన్నటువంటి పెద్దలకి మైక్లు అట్టువాలి. కొంతమంది లీడర్స్ వెళ్ళి మైక్ అని మౌత్ అనమాట. నేను పేపర్ ఇస్తే చదువుతారు. సో నిర్మలా సీతారామన్ గారు చదువుతున్నారు. ఏం చదువుతున్నారు? మేము ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నాం. ఆ విధానపరమైన నిర్ణయం ఏంటంటే పబ్లిక్ సెక్టర్స్ అన్నీ కూడా మేము పబ్లిక్ సెక్టర్ అన్నీ ప్రైవేటైజ్ చేసేయాలి. ఆ ప్రైవేటైజేస్ ఎందుకు చేస్తున్నామంటే దీనికి నష్టాల బారిన పడితే నడుస్తుంది కనుక, నష్టాల్లో నడుస్తుంది కనుక అది మేము నడపలేము. మేము పొలిటీషియన్స్ అంటే వ్యాపారాలు చేయకూడదు, ఓన్లీ పాలసీలు చేయాలి కనుకనే మేము ఇచ్చేస్తున్నామని దానికి ఇంకోటి యాడ్ చేశారు ప్రైమ్ మినిస్టర్ గారు. కానీ ప్లాంట్ యొక్క ఇక్కడ 8500 మంది నిర్వాసితులు ఉన్నారు, వాళ్ళకి సమాధానం చెప్పాలన్న సంగతి నిర్మలా సీతారామన్కి తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియదు. ఇంకోటి 32 మంది ప్రాణత్యాగాలతో ఇది సాధించుకుంది. ఇది ఒక సెంటిమెంట్ ఈ ప్రాంతానికి. దీన్ని ఏదో విధంగా మనం కాపాడాలి, నడిపించాలన్న ఆలోచన తనకు ఉందా? ఉండదు. ఎందుకని మైక్ కనుక ఒక స్టేట్మెంట్ ఇస్తే ఒక స్టేట్మెంట్ చదివింది. ఇంకోటి విధానపరమైన నిర్ణయాలు ఎప్పుడో తీసుకున్నారు, ఎప్పుడో 89 తీసుకున్నారు. దాన్ని ఆపకూడదు, దాన్ని డిలే చేయకూడదు అనేది ఏం లేదండి. ఈజీగా యాజిటేషన్స్తో ఉండాలనుకోండి, యాజిటేషన్స్తోని పోరాటాలతో ఖచ్చితంగా దాన్ని ఆపవచ్చు. లేకపోతే ఆ ప్లాంట్ నష్టాల్లోనే ఉండిపోద్ది, ఇది ఎప్పటికీ లాభంలో రాదు అని అనుకున్నారనుకోండి, నా ప్రయత్నం నేను ముందుకెళ్ళను. ఆ మాత్రం ఆలోచన ఉంది, ఇది ఖచ్చితంగా లాభాల్లో నడపచ్చు, దీనికి కావాల్సిందల్లా కొంత సహాయ సహకారాలు అందించాలి. మైన్స్ ఉందంటే లాభాల్లో నడుస్తుంది, దాని మీద సుమారు 20 వేల కోట్లు లోన్ ఉంది. మన హౌసింగ్ లోన్ అయితే 8% ఇస్తున్నాం, వెహికల్ లోన్ అయితే 4% ఇస్తున్నాం, ఇది 14% ఇస్తున్నారు. గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకొని దాన్నే 8%కు 9% ఇచ్చింది అనుకోండి, ఖచ్చితంగా దాని ఇన్స్టాల్మెంట్ డౌన్ అవుతుంది. ఈరోజు మీరు చూసుకుంటే కిందటి నెల తీసుకుంటే ప్రాఫిట్ ఉంది క్వార్టర్ మన కింద క్వార్టర్లో. ఇప్పుడు ఈ స్టీల్ ప్రైజెస్ కానీ కంటిన్యూ అయింది అనుకోండి, ఖచ్చితంగా మీ లాభాలు రావడానికి స్కోప్ ఉంటుంది. కిందటి నెల సేల్స్ అయితే 1896 కోట్లు అమ్మింది ఒక మంత్లో, ఒక నెలలో సేలు. సో దానికి ఇలా వ్యాపారం అన్న తర్వాత లాభ నష్టాలు ఉంటాయి. లాభం వచ్చింది కనుక సంతోషిద్దాం, నష్టం వచ్చింది కనుక వెంటనే అమ్మపడేద్దాం, ఇక్కడ ఎవడ ఎలా పోతే సరిపోదు మనకేంటి అన్న ఆలోచన మాత్రం ఉండకూడదు. అందుకే ప్రజాప్రతినిధికి హోలిస్టిక్ నాలెడ్జ్ ఉండాలి. ఒక నిర్ణయం మనం అన్నాము అంటే ఎవరో చేయించింది చదవడం కాదు, దీని మీద పూర్తి అవగాహన తెచ్చుకోవాలి. ఓహో నీతి ఆయోగం ఏదో చెప్పింది కనుక దాని మీద మనం ఫిక్స్ అయిపోదాం, ఇదే స్టేట్మెంట్ మనం చెబుదాం అనుకుంటే ప్రజలు ఎవరు ఊరుకోరు. ఒకవేళ ప్రైవేటీకరణ జరిగితే కేంద్రంలో బీజేపీ పరిస్థితి ఏంటంటారు ఆంధ్రాలో? బీజేపీ అది వాళ్ళకి అది స్ట్రెంగ్త్ ఉండుంటే వాళ్ళకి ఈ గ్రూప్తో కన్సల్ట్ చేసి ఉండేవారండి. ఇక్కడ ఏపీలో ఉన్నటువంటి బీజేపీ వింగ్ ఈస్ నథింగ్, దాన్ని పట్టించుకోరు. నాకు బీజేపీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలతో నాకు స్టేట్లో ఉన్నటువంటి పెద్దలతో మాట్లాడాను నేను. వాళ్ళు ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ లేకపోతే గత అనుభవాలు కానీ వాళ్ళ నాకు తెలిసింది ఏంటంటే దే డోంట్ బాదర్, వీళ్ళు పట్టే పట్టించుకోరు.
వివక్ష కూడా ఉంటది అక్కడ వాళ్ళకి. అంటే అనుభవం లేని నాయకులు అంటారు వాళ్ళు. కాదు, ప్రజా ఆదరణ లేనటువంటి నాయకులని. ప్రజా ఆదరణ ఉండాలి. ప్రజా ఆదరణ ఉంటే ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళకి మర్యాద ఇచ్చి ఉండేవారు. ఇక్కడ ఒక ఒక 5-10 ఎంపీలు గెలిచారు, లేకపోతే ఒక 5 ఎంపీలు గెలిచారు, ఒక 30 బీజేపీలు ఎమ్మెల్యేలు గెలిచారంటే వాళ్ళు చూసుండేవారేమో. ఇక్కడ మనకేం ప్రయోజనం? ఈ వీళ్ళకి వీళ్ళెవరు గెలవరు, గెలిచేటువంటి పరిస్థితి లేదు. ఉంటే 1-2 వస్తాయి, 1-3 నాయకులే తప్ప అంతకంటే లేదు. సో వాళ్ళకి ఒక చులకన భావన ఉంది. కనుకనే బీజేపీ రాష్ట్ర యూనిట్ని అంత పట్టించుకుంటారని నేను అనుకోవట్లేదు. అన్నిదా భావించేది ఎవరు కూడా, బట్ నాకున్నటువంటి అవగాహన. స్టీల్ ప్లాంట్ విషయంలో మీ డిమాండ్ ఏంటి అసలు? స్టీల్ ప్లాంట్ విషయంలో నా డిమాండ్ ఏంటంటే, ఇది పబ్లిక్ సెక్టర్లోనే కొనసాగించండి. ఎందుకు పబ్లిక్ సెక్టర్లో కొనసాగించాలి అంటున్నారంటే, ఒక విధానపరమైన నిర్ణయం తీసుకున్నాం పబ్లిక్ సెక్టర్లన్నీ కూడా మేము ప్రైవేటైజ్ చేసేద్దామంటే అది తప్పుడు విధానం. ఎందుకు తప్పుడు విధానం అంటే, ఇక్కడే ఉన్నటువంటి జింక్ ఫ్యాక్టరీ హిందుస్థాన్ జింక్ని అమ్మారు వేదాంత గ్రూప్కి. ఆ రోజు కూడా వాళ్ళు 3,600 మంది ఎంప్లాయ్మెంట్, డైరెక్ట్ ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఉండేది. ఇది కూడా మీకు ఇంకా ఇది ప్రైవేటైజ్ చేస్తే ఇంకా లాభాల్లో నడుస్తుంది అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చారు. ఈ రోజుకి 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయింది మూసి కూర్చున్నారు. మరి ప్రైవేట్కి ఇచ్చినప్పుడు లాభాల్లో నడవాలి కదా, నడలకంటే ఎందుకు మూసి కూర్చున్నారు? ఇవన్నీ మా మైదిలో ఉన్నటువంటి ప్రశ్నలు. సో మీరు చెప్పేటువంటి ఇది ప్రైవేటైజ్ చేస్తే ఇది లాభాల్లో నడుస్తుంది, ఎక్కువ 40,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తుంది అన్నది నమ్మే పరిస్థితి ఇక్కడ లేదు. కనుక మా డిమాండ్ అలా, యూ షుడ్ డ్రాన్ ఇట్ ఇన్ పబ్లిక్ సెక్టర్. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పబ్లిక్ సెక్టార్లోనే కొనసాగించాలి. ప్రైవేటైజేషన్కి ఎగ్నెస్ట్గా పోరాటం ఒకటి. రెండోది ఇదనగను, ఇది ఒక విషయం అయితే. రెండో విషయం, 8,500 మంది ఇంకా నిర్వాసితులు ఉన్నారు, భూమి ఇచ్చినటువంటి వారు. వాళ్ళ సంగతి ఏం చేస్తావు నువ్వు? వాళ్ళని రోడ్డు మీద పడేసి నువ్వు అమ్మేస్తావు? వాళ్ళని ఎవరైనా పట్టించుకుంటారండి? మీకు గంగవరం పోర్ట్లో ఆ నిర్వాసిత గ్రామాలకి వాళ్ళు ఇచ్చే జీతం 7,000 రూపాయలు నుంచి 11,000, 7,000 నుంచి 11,000 జీతం. 600 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు. ఆ జీతాలు దేనికైనా పనికి వస్తాయండి? ఒక ప్రైవేట్ కంపెనీకి ఇస్తే ఎవరికి పర్మనెంటే చేయలే, అందరికి కూడా సర్వీసెస్ అని చెప్పేసి ఎవడని తిరగబడితే వాళ్ళని తీసిపడేస్తారు. అంటే ఎక్స్ప్లోయిటేషన్ ఆఫ్ లేబర్. కనుక ఇక్కడ ఆ పరిస్థితులకు ఉండకంటే, ఉండక అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా అది పబ్లిక్ సెక్టర్లో కొనసాగించాలి. ఆ దానికి లాభాలను అనడానికి మైన్స్ ఇచ్చిన లాభాల్లో నడుస్తుంది, ఇంట్రెస్ట్ రేటు తగ్గించిన లాభాల్లో రన్ చేస్తుంది, రన్ అవుతుంది. కనుక కొంత లేదు ఆ అప్పుని ఈక్విటీ కింద కన్వర్ట్ చేసి, గతంలో కన్వర్ట్ చేశారు, 2002 వాజ్పేయి గవర్నమెంట్లో రన్ చేశారు. ఆ విధంగా ఈక్విటీ కింద కన్వర్ట్ చేసి దానికి కొంత సమయం ఇస్తే లాభాల్లో వచ్చినప్పుడు ఆ వాటా తీసుకుంటుంది దానికి తగ్గట్టుగా. సో లాభాల్లో నడడానికి ఆస్కర్ ఉన్నటువంటి కంపెనీని ప్రైవేటైజ్ చేసి ఒక వంకతో ఈ మంచిది పద్ధతి కాదు. కనుకనే అది పబ్లిక్ సెక్టర్లో కొనసాగించాలనేది మా డిమాండ్. రానున్న రోజుల్లో టీడీపీ పరిస్థితి ఏంటంటారు? టీడీపీ అన్నది ఒక మహనీయుడు పెట్టినటువంటిది అండి, మహానుభావుడు పెట్టాడు. ఎలా పెట్టాడైనా, మీకు ఇందాక ఒక మాట చెప్పాను, పొలిటీషియన్ ఏమనుకుంటాడంటే ఇమేజ్ కోసం వచ్చే వాళ్ళు ఎక్కువ మంది అన్నాను. మీరు చూసుకోండి, నేను పేపర్లో కానీ వాళ్ళ ఫొటోస్ వేయకపోతే ఎవరు పొలిటీషియన్ ఇంట్రెస్ట్గా రాడు. సో ఇమేజ్ ఉన్నప్పటికీ కూడా ఎన్టీ రామారావు గారు పెట్టినటువంటి పార్టీ అది. ఆయనకే బయటికి వెళ్తే అడుగుకి మడుగులు ఎత్తేటటువంటిది జనాదరణ బోల్డ్ జనాదరణ ఉన్నది. సో దాన్ని ఆయన కాదని ప్రజాసేవడం చేయడానికి వచ్చాడు. ఈ ఇమేజ్తో పాటు రెండోది ఏం ఆశిస్తారంటే, పొలిటీషియన్స్ దే వాంట్ టు అమేజ్ మనీ, డబ్బులు కూడబెడదాం అన్న ఆలోచనతో వస్తారు. రెండు నేను గమనించినటువంటిదండి. నేను ఐఎమ్ నాట్ టాకింగ్ యాజ్ ఎ పొలిటీషియన్. నాకున్నటువంటి అనుభవాన్ని, నాకున్నటువంటి పరిస్థితి, చూసినటువంటి పరిస్థితులు మీకు తేట తెల్లంగా ఉన్నట్టుగా చెప్తున్నా. ఈ రెండు చూడడానికి వస్తారండి ఎక్కువ, ఒకటి ఇమేజు, రెండు డబ్బులు సంపాదించడానికి. కానీ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటికీ ఈయనకి ఈ రెండు పుష్కలంగా ఉన్నాయి, డబ్బులు కానీ ఇమేజ్ కానీ. మరి దేనికోసం వచ్చాడు? స్వచ్ఛమైన ఆలోచన ఏంటంటే ప్రజాసేవ చేయాలి. ఈ దీనికి ఒక నాయకత్వం కావాలి, ఒక వ్యవస్థ నిర్మాణం చేయాలి. అందుకే సమాజం, దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అని ఒక నినాదంతో వచ్చారు ఆయన. సో ఎప్పుడు మీరు ప్రజల్ని దేవుడిగా, ఎప్పుడైతే మనం ప్రజల్ని దేవుడిగా చూడగలుగుతున్నామో వాళ్ళకి అన్ని సాఫర్యాలు మనం ఏర్పాటు చేస్తాం. దేవుడిని మన దగ్గర తెప్పించుకుంటామా, లేదా దేవుడి దగ్గరికి మనం వెళ్తామా? సో అందుకని అలాంటి ఒక స్వచ్ఛమైన ఆలోచనతో పెట్టినటువంటి పార్టీ ఇది. సో ఈ పార్టీకి ఏదో ఒడిదుడుకులు ఉంటాయేమో కానీ, ఇట్ విల్ నెవర్ ఎవర్ నెవర్ ఎవర్ గెట్ డౌన్.
ఇది ఎప్పుడు కూడా ఇట్ హ్యాస్ గ్రోత్ ఇట్ విల్ బి గ్రోయింగ్ కీపింగ్ ఆన్ గ్రోయింగ్ ఎదుగుతూనే ఉంటుంది ఎప్పుడు కూడా అనేది నా నమ్మకం మీరు పోటీ చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు మీకు సరైన సపోర్ట్ ఇవ్వలేదు అంటారు ఎంతవరకు నిజం అది నేను ఆయన నిజమే కదా అది ఆయన రాకంటే ఉండిపోవడమే దానికి ప్రధాన కారణం సపోర్ట్ చేయలేదు అన్నది నేను ఆయన వచ్చినప్పుడు అడిగారు అందరు కార్యకర్తలు మీకు టికెట్ ఇవ్వడమే ఇష్టం లేదు అంటారు ఎంతవరకు నిజం అవన్నీ మాత్రం డిస్కస్ చేయలేదు సార్ నాకు నాకు ఆయన ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారు ఆయనకు సపోర్ట్ చేద్దాం నువ్వు శ్రీను మానేసి నువ్వు ఇంకో దగ్గరికి వెళ్ళు అని ఉంటే వెళ్ళిపోయి ఉండేవాడిని ఎందుకంటే నాకు తెలుసు పవన్ కళ్యాణ్ గారు అంటే బాగా ఇమేజ్ ఉన్నటువంటి వారు అలాగే కాపు సామాజిక వర్గం చాలా గాజోకులో ఉంది ఆయనకి ఆదరణ ఉంటుంది కొంచెం మనకి ఈ పరిస్థితులు కొంచెం కష్టంగానే ఉంటుంది ఎందుకు అలాంటి పెద్ద సినీ స్టార్ మీద పోటీ చేయడం మనం ప్రజలు ఎలా ఉంటారంటే ఒకసారి సినీ స్టార్కి ఒక అవకాశం ఇద్దామని ఆలోచనలు ఉంటారు కనుక అవకాశం ఆయనకి ఇస్తారేమో అని ఒక ఆలోచనతో నేనున్నా కనుక నాకు చెప్పుంటే వెళ్ళిపోయి ఉండేవాడిని కానీ నాకు ఆ మాట చెప్పలేదు అవకాశం ఉంది అని మీరు భావించారు నెగ్గే అవకాశం ఉంది పవన్ కళ్యాణ్ మీరు భావించారా నేను కాదండి ఇప్పుడు నాకు మా బాస్ మాట్లాడుంటే నా మనసులో మాట చెప్పుండేవాడిని ఇలాగ ఆయన పెద్ద ఆయన కదా మీరు ఏమైనా ఇంకో వార్డుకి వెళ్ళి ఇంకో నియోజకవర్గం వెళ్ళమంటే వెళ్ళి ఉండేవాడిని ఆ సందర్భం రానప్పుడు నువ్వు ఇంకో వార్డుకి వెళ్ళక్కర్లేదు నీ సీట్ గాజోకి అనుకున్నంటే ఎదుటివాడు ఎవరా అన్నది మనకు అనవసరం నా మీద సినీ యాక్టర్ పోటీ చేస్తున్నాడా లేకపోతే నా మీద ఇంకోళ్ళు ఇంకోళ్ళు పోటీ చేస్తున్నాడా ఇట్ ఈస్ ఇమ్ మ్యాటర్ నా నియోజకవర్గం నేను కష్టపడ్డాను నాకు టికెట్ ఇచ్చారు ఇగో నేను ఫలానా చేశాను నాకు ఓటేయండి అన్నది అది ఒకటైతే నా స్ట్రాటజీ అవుతుంది సో ఆ విధంగా మేము వెళ్ళాం ముందుకు మీ వెంట ఉండే కార్యకర్తలే చంద్రబాబు నాయుడికి ఫిర్యాదు చేయడం జరిగింది కారణంగానే కాన్వర్సింగ్కి రావడం జరగలేదు అంటారు ఎంతవరకు నిజం అంతగా ఫిర్యాదు చేసే వాళ్ళు ఎవరు లేరండి ఎక్కడ నాకు తెలిసి అది మా బాస్ ఎవరో ఫిర్యాదు చేస్తే రాకపోవడం ఉండదు కానీ బట్ ఆ బాస్ నేను అనుకోవడం ఏంటంటే కొన్ని ప్రజారాజ్యం కొంచెం జనసేనకు వస్తే బహుశా పొత్తు పెట్టుకోవడానికి వాళ్ళు వైసీపీ వైపు వెళ్ళరు టీడీపీ వైపు వస్తారు పొత్తుకు ఉంటుంది అని ఒక ఆలోచనతో రావడం మానేసి ఉంటారేమో కానీ ఎవరో కార్యకర్తలు ఫిర్యాదు చేస్తే రాకపోవడం అనేది ఉండదు అంత స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు జనసేన అధినేతతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారని మీ మాటలు అనుకోవచ్చు అప్పుడే ఉన్న ఆలోచన రాజకీయంలో ఏదైనా పాజిబిలిటీ ఉంటుందండి అది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనకు వద్దనుకుంటాం రేపు మనకు సీట్లు లేదు రేపు ఎలాగైనా సరే అపోజిషన్ చాలా స్ట్రాంగ్ ఉంది కనుక సమిష్టిగా మనం ఆయన మీద పోరాటం చేస్తుంటాం పెట్టుకోవచ్చు అది కాలానికి అనుగుణంగా ఉంటుంది అంతే ఇప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయలేం అది ఓట్ బ్యాంక్ శాతం టీడీపీకి ఎక్కువగా ఉంది ఎమ్మెల్యేలకి కానీ ప్రజాప్రతినిధులకి కానీ ఎక్కువగా జనంలో తిరగలేకపోవడం వల్లే ఓడిపోవడానికి సమస్య ఏర్పడింది అంటారు ఎంతవరకు అంతేనండి ప్రజల్లో మీరు అన్నది వాస్తవమే ఏదంటే ప్రజల్లో తిరగకంట మనం గెలుద్దాం అనుకుంటే ఎక్కడ సాధ్యపడదండి ప్రజల్లో తిరగాలి అలాగే ప్రజాప్రతినిధులు ఎప్పుడు కూడా ఒక రోల్ మోడల్గా ఉండాలి అవసరాలకి అవకాశాలకి వెళ్ళిపోకూడదు అలాగే ప్రజాప్రతినిధిగా గెలిచిన తర్వాత కానీ లేకపోతే రేపు నేను గెలవాలనుకున్నప్పుడు కానీ నిరంతరం ఇప్పుడున్నటువంటి ఎందుకంటే వ్యవస్థ నిర్మాణం జరగలేదు కనుక ప్రజలతో ఎప్పుడు మమేకమై ఉండాల్సింది ప్రజలతో మమేకం అవుతూ వ్యవస్థ నిర్మాణం చేసేటట్టు ఆలోచన చేయాలి వ్యవస్థ ఎటువంటి వ్యవస్థ ఉండాలంటే రాజకీయ నాయకులు చుట్టూ తిరిగి బాబు నాకు ఆ ఫోన్ చేయి నీకు ఈ పని చేయి నాకు లాల్కి ఫోన్ చేయి వాళ్ళకి ఫోన్ చేయి వీళ్ళకి ఫోన్ చేయాలని కాదు వ్యవస్థ పట్టించుకోగలగాలి వ్యవస్థ ఎలాగుండాలంటే ప్రతి ఒక్కరికి వ్యవస్థ ప్రతిష్టమైన ఒక స్ట్రాంగ్ వ్యవస్థగా నిర్మాణం చేస్తే అందరికీ న్యాయం చేసగలిగేటట్టు ఉండాలి ప్రతి ఒక్కరికి కుల మతాలకి ప్రాంతాలకి వర్ణాలకి అతీతంగా సహాయం చేసేటటువంటి వ్యవస్థ నిర్మాణం చేసేటటువంటి నాలెడ్జ్ లీడర్కి ఉండాలి అలాంటిది ఉంటే బాగుంటుంది అనేది చాలా చోట్ల టీడీపీ గెలిచే అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు పోటీ చేయలేని పరిస్థితి ఏర్పడుతుందంటారు చాలా అంటే మీ నియోజకవర్గం విషయం పక్కన పెడితే చాలా చోట్ల కాదండి నాకు తెలిసి పోటీ నియోజకవర్గ స్థాయిలో లీడర్స్ కరువు అన్నది టీడీపీకి ఎప్పుడూ లేదండి ఈ పంచాయతీలకు వచ్చేసరికి కొంతమంది వార్డ్స్లో అట్లు యునానిమస్గా తీసుకొచ్చారు చూడండి అది ఎప్పుడు కూడా చాలా తప్పుడు విధానం నేను అన్నది ప్రజాస్వామ్యంలో ఎప్పుడు ఎలా ఉండాలంటే పోటీ అనేది ఉండాలి అపోజిషన్ లేనటువంటి వ్యవస్థ కానీ నిర్మాణం చేసుకున్నాం అనుకోండి అది ఎప్పుడు సాధ్యపడుతుందంటే వ్యవస్థ పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగేటప్పుడు మీరు గమనించారు లేదు నేను వ్యవస్థ నేను వ్యవస్థ వ్యవస్థ అని పదే పదే అంటున్నాను బాగా గుర్తుంచుకోండి సార్ మీరు అమెరికాలో అందరు కూడా పైదేశం నుంచి వచ్చిన వాళ్ళే మీరు అక్కడ లీడర్షిప్ చేస్తున్నారు మీరు గమనించారా లేదో ఈరోజు కమలా హారిస్ తన ఇండియన్ ఒరిజినే ఉంది మీరు సెనేట్లో చాలామంది ఇండియన్ ఒరిజిన్ ఉన్నారు
సపోజ్ అదే మన దేశంలో సోనియా గాంధీ ప్రైమ్ మినిస్టర్ అవుతుందంటే ఒప్పుకుంటాం మనం నువ్వు ఇటాలియన్వి పాపం 40 సంవత్సరాల నుంచి తన ఇక్కడ భర్త దగ్గర సో నీకు పార్టీ కాదండి ఇక్కడ ఆలోచన విధానం కోసం నేను మాట్లాడుతున్నా తను ప్రైమ్ మినిస్టర్ పదవి చేస్తానంటే వేరే ఉంటుంది మళ్ళీ డిఫరెంట్ కదా అంటే అది అక్కడ మనకేముందంటే అక్కడ వ్యవస్థ చాలా స్ట్రాంగ్ నిర్మాణం జరిగింది ఇక్కడ వ్యవస్థ అనేది స్ట్రాంగ్ నిర్మాణం జరగలేదు కనుక కొంత ఆలోచన రాజకీయ నాయకుల చుట్టూ వ్యవస్థ తిరుగుతుంది కనుక ఇక్కడ ఆలోచన విధానం ఒక విధంగా ఉంది మరో క్వశ్చన్కి వస్తే జనంలో ఉన్న మనిషిగా జనానికి ప్రతీకగా మీ చుట్టూ ఉన్న శీల్ సమాధానం చెప్తున్నా ఎంతవరకు ఉంటారు అంటే ఒక నమ్మకం జనం ఎంతమంది ఎన్నో అవార్డులను సైతం మీకు కైవసం చేసుకోవడానికి కారణం ఇందులో కొన్ని నమ్మకంతో ఇచ్చినవండి కొంత ఏంటంటే ఎమ్మెల్యే గారు గౌరవ చేస్తే రేపు నాకు ఏదో హెల్ప్ చేస్తారని ఉద్దేశంతో ఇచ్చినవి ఇది రెండు ఒకటి నాకు ఆత్మ అభిమానంతో ఇప్పుడు నేను నిర్వాసితులతో పోరాటం చేస్తే నిర్వాసితులందరూ కూడా ఊలాటడిగా మా అన్నకి ఇవ్వాలి మా పోరాటం చేస్తున్నాడని చెప్పేసి ఇచ్చేవి కొన్ని ఉన్నాయి కొంతమంది ఏంటంటే ఈయనకు షీల్డ్ ఇచ్చి పడేస్తే రేపు నేను ఏ పనైనా చేర్చుకోవచ్చు ఈయనతో అనుకున్నట్టుగా ఇచ్చినవి అయినా సరే తప్పనిసరిగా మనం ప్రజాప్రతినిధిగా ప్రజాప్రతినిధిగా ప్రజల్ని సొంత బిడ్డలుగా చూడగలగాలండి ఈ మనస్తత్వం మాత్రం అలవాటు చేసుకోవాలి వాళ్ళు తిట్టవచ్చు మెచ్చుకోవచ్చు అంతే బస్ ఎన్నో విశ్లేషణాత్మక రాజకీయ విశేషాలు గాజువాక ఎక్స్ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారు తెలిపినందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా సంతోషం మన టీవీ 19 వారు వచ్చి మీ అమూల్యమైన టైం నాకు ఇచ్చి నా దగ్గర అంటే నాకు మీరు ఇచ్చినటువంటి టైం చాలా క్వాలిటీ టైం ఎందుకంటే మీ ద్వారా నా ఆలోచనలన్నీ కూడా ప్రజలకు చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది మీరు అవకాశం ఇచ్చారు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను